ಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದ ಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಓಂ ನಮೋ ಭಗವತೆ ರಮಣಾಯ. ಆತ್ಮಸ್ವರೂಪ ಬಂಧುಗಣ, మిమ్మల్ని అందరినీ చూడడం నా భాగ్యంగా పరిగణిస్తున్నాను. రమణ కేంద్రానికి రావడం ఎప్పటికీ ఆనందదాయకమైన సందర్భమే. ప్రతి సంవత్సరం ఒకసారి రమణ కేంద్రానికి వచ్చి ఒక చిన్న ప్రసంగాన్ని చేసి వెళ్తూ ఉండడము అనే ఈ ఒరవడిని నా మిత్రులు శ్రీ శ్రీనివాసమూర్తి గారు ఆరంభింపజేసినారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినట్టు గుర్తు. ఆయన ఎంత ప్రేమగా ఆహ్వానిస్తారంటే కాదనడానికి మనసు ఒప్పదు. అంత ప్రేమగా ఆయన ఆహ్వానించి తీసుకొస్తూ ఉంటారు. అలాగే పెద్దలు ఎంతో ప్రేమగా ఆహ్వానించారు. చాలా సంతోషం. మీకు అందరికీ ఆ పరమేశ్వరుని కృపా కటాక్షము వలన సకల సౌఖ్యములు కలుగుగాక అని నూతన సంవత్సర శుభాకాంక్షలను నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎంతో ప్రేమతో అధ్యయనం చేస్తూ విద్యార్థులకు బోధిస్తూ ఉండేటువంటి బోధ కూడా అధ్యయనంలో భాగమే. అలా చేస్తూ ఉండేటువంటి వేదాంత సాహిత్యంలో రమణ భగవానుని రచనలకు ప్రముఖ స్థానము గలదు. నాకు కావ్యకంఠ గణపతి ముని యొక్క కవిత్వము అంటే చాలా ప్రీతి. నేను ఆయన కవిత్వం అంటే చెవి కోసుకుంటాను, అంత ప్రీతి. అయితే నా చెవికి కుండలాలు ఏం లేవు, కోసుకున్నా ఎవరికి ఉపయోగం ఉండదు. చాలా ప్రీతికరమైన కవిత్వం. తర్వాత రమణ భగవానుని బోధలు అంటే వేదాంత శాస్త్రం యొక్క ఉపనిషత్తుల యొక్క సారమే కనుక, సో బంగారానికి తాగి అబ్బినట్లుగా రమణ భగవానుని బోధలకు కావ్యకంఠుని కవిత్వము తోడై మన ముందు అద్భుతమైన సాహిత్యము సద్దర్శనము రమణ గీత ఉపదేశ సారము అనే ఈ మూడు, బహుశా దీన్ని రమణ ప్రస్థానత్రయము అని అంటారేమో నాకు తెలియదు, అన్నాభ్యంతరం లేదు బాగుంది కూడా అనడానికి. సో ఆ సాహిత్యము మన ముందు ఉన్నది. ఆ సాహిత్యాన్ని ఎంతో ప్రేమతో నేను ఆస్వాదిస్తూ ఉంటాను. కాబట్టి దాని గురించి ఎప్పుడైనా 4 మాటలు చెప్పాలి అంటే అది ఆనందదాయకమైన విషయమే. ఈ బోధ ఆత్మస్వరూపము బోధించేటువంటి ప్రక్రియకు ఉపదేశము అని పేరు. ఆ పేరులోనే చాలా గొప్ప అర్థము కలదు. మీరు విని ఉంటారు ఉపనయనము, ఉపాసన, ఉపసదనము, ఉపనిషత్, ఉపదేశము, ఇవన్నీ క్లోజ్లీ రిలేటెడ్. చిన్నపిల్లవాడిని అంటే చిన్న వయస్సులోనే అంటే 8, 9 లేక 10 సంవత్సరాల వయస్సులోనే ఆ పిల్లవాడికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి అంటే వాడికి ఇంకా అసలు జీవితం అంటే ఏమీ తెలియని వయస్సులోనే, ముక్కుపచ్చలాదని వయస్సులోనే వాడిని గాయత్రి మంత్ర జపము అనే ఒక అభ్యాసంలో ప్రవేశపెట్టి ఆ విధంగా మనిషిని ఆ స్వరూపం వైపుకి తీసుకువెళ్ళుట అనే ఈ ప్రక్రియకు ఉపనయనము అని పేరు. దగ్గరకు తీసుకువెళ్ళుట. దేనికి దగ్గరకు? ఈశ్వరుని దగ్గరకు. ఈశ్వరుని దగ్గరకు అన్నా ఆత్మస్వరూపానికి దగ్గరకు అన్నా ఒకటే అర్థం, 2 వేరువేరేం కాదు. ఈశ్వరుని దగ్గరకు అంటే భక్తి అంటారు, ఆత్మస్వరూపానికి దగ్గరకు అంటే జ్ఞానము అంటారు. భాషలో మార్పే తప్ప విషయంలో మార్పేది లేదు. కాబట్టి ఆ విధంగా పిల్లవాడిని చిన్న వయస్సులోనే ఆ స్వరూపం దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నమునకే ఉపనయనము అని పేరు. ఆ ప్రయత్నాన్ని మనిషి ఏదో సమయంలో చేయాలి, ఒక జీవిత కాలంలో ఏదో సమయంలో చేయాలి. ఎందుకంటే రెండే దారులు, ఒక దారి సంసారము వైపుకు, ఇంకొక దారి సత్యము వైపుకు.
సత్యము. ఆ సత్యమునకే ఈశ్వరుడని పేరు, సత్యమునకే ఆత్మ అని పేరు. సంసారము మిథ్య, అసత్యము, అది సత్యం కాదు. కాబట్టి అసత్యము వైపు పరుగులు తీయుటయా లేక సత్యము వైపు అడుగులు వేయుటయా, రెండే వికల్పాలు, ఓన్లీ టూ ఛాయిసెస్. కాబట్టి అసత్యము వైపుకు పరుగులు తీయుట అంటే మృగతృష్ణ వెంబడి పరుగెత్తుట, ఎండమావుల వెంబడి పరుగులెత్తుట. ఎండమావుల వెంబడి పరుగులెత్తిన వాళ్ళు అలసిపోయి శక్తి అంతా ఉడిగిపోయి ఆఖరికి చచ్చి పడిపోతారు. ఎండమావుల వెంట పరుగు మృత్యువులో పరిణమిస్తుంది. అంచేతనే ఆ దారికి మృత్యుపదము అని పేరు. కాబట్టి ఆ దారిలో మనం పరుగులు తీయనే రాదు. ఇంతవరకు ఆవశ్యకమో అంతవరకే ఆ దారిని పర్ష్యూ చేస్తాం తప్ప, దారి వెంట నడుస్తాం దాన్ని. కానీ అదే జీవిత లక్ష్యముగా నడచుట చాలా పెద్ద తప్పు. ఆ తప్పు జీవితంలో జరగకుండా ఉండడం కోసం చిన్న వయస్సులోనే, వాడికి ఏమీ తెలియని వయస్సులోనే దగ్గరికి ఆ సత్యము వైపుకి వాడి యొక్క ముఖాన్ని పెట్టి నడిపించేటువంటి ప్రయత్నం తండ్రి చేస్తాడు. దానికి ఉపనయనము అని పేరు. వాడు ఉపనయనం అయిన తర్వాత వేదాధ్యయనం చేసి ఓ 10-12 సంవత్సరాలు గురుకులవాసం చేసి మంచి వివేక జ్ఞానము గలవాడు అవుతాడు, విద్యావంతుడు అవుతాడు. అప్పుడు వివాహం చేసుకుని కర్మలను అనుష్ఠించి జీవితంలో ఒక వయస్సు వచ్చేప్పటికీ మంచి పరిణతి గలవాడు అవుతాడు. ప్రజ్ఞాపరిణతి అంటే మన జీవితానికి లక్ష్యమేమి, ఇటు ఒకవైపు అర్థకామములు అంటే ధనమును ప్రోగు చేయుట అర్థము, భోగములను అనుభవించుట కామన కామము, ఈ రెండు పురుషార్థములు ఇవి జీవిత లక్ష్యము కానేరవు. ఇకపోతే ధర్మము అంటే పుణ్యమును సముపార్జించి అంటే కర్మలను అనుష్ఠించి తీర్థయాత్రలు, దేవాలయ దర్శనములు, క్షేత్రమును దర్శించుట, నదీ స్నానము, దానము, ధర్మము ఇత్యాదులన్నిటినీ, ఇంకా యజ్ఞాలు యాగాలు వీటినన్నిటినీ అనుష్ఠించి పుణ్యమును ఇబ్బడి బొబ్బడిగా సంపాదించి దేహ త్యాగానంతరము పరలోకంలో భోగములను అనుభవించుట అనేదానికి ధర్మము అని పేరు. ఆ కాంటెక్స్ట్లో ధర్మశబ్దానికి అర్థం అది. ధర్మశబ్దానికి మరింత విస్తృతమైన అర్థం మరో సందర్భంలో ఉన్నప్పటికీ పురుషార్థములు అన్న సందర్భంలో ధర్మము అంటే పరలోకాన్ని మనం స్వంత చేసుకునే ప్రయత్నం. సో ఆ ధర్మ పురుషార్థము కనుక మానవులు ఈ విధంగా ఈ ధర్మార్థకామములనే పురుషార్థముల వెంబడి పరుగు తీస్తూ ఉంటూనే ఉంటారు, గృహస్థ జీవనాన్ని గడుపుతూ కూడా. అటువంటి స్థితిలో ఈ ధర్మార్థకామములు అనే త్రివర్గము కంటే అతీతమైన పురుషార్థం ఒకటి గలదు, దాని పేరే మోక్షము. ఎందుకంటే ఈ ధర్మార్థకామముల యొక్క అన్వేషణలో ఒక గొప్ప అనుభవం, ఒక మంచి అనుభవం ఒకటి కలుగుతుంది. ఆ అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకోగలిగితే ఈ ధర్మార్థకామాలని అన్వేషించి వారికి అందరికీ కూడా ఒక అనుభవం కలుగుతుంది. అంటే మనందరికీ కలుగుతుందని అభిప్రాయం. మనందరం ధర్మార్థకామాలని అన్వేషిస్తూ ఉంటాం. వాటిల్లో కలిగే అనుభవం ఏమిటంటే మనం ఎంత ధనాన్ని ప్రోగు చేసినా, ఎన్ని భోగాలను అనుభవించినా, ఎంత పుణ్యాన్ని మూటగట్టినా మన హృదయంలో ఒక అసంతోషము అండ్ రెండవది భయము, అన్హ్యాపీనెస్ ఆర్ సారో అండ్ ఫియర్, శోకము మోహము అని ఈ పేర్లతోటి వ్యవహరిస్తారు. మోహం వల్ల భయము కలుగుతుంది. కాబట్టి సారో అండ్ ఫియర్ ఈ రెండు కూడా మనల్ని విడనాడవు. అర్థకామములు అంటే మళ్ళీ ఇంకొకసారి మనం చేస్తున్నా అంటే ఉపదేశము అనే పదాన్ని మీకు వివరించడం కోసం నేను అలా విధంగా చెప్పుకుంటూ వస్తున్నాను. అర్థధనమును ఎంత సంపాదించినా, భోగాలను ఎంత అనుభవించినా, పుణ్యాన్ని ఎంత మూటగట్టినా అది కూడా కలుపుకోవాలి. ఈ మూడింటి వల్ల మీరు భయము శోకము అనే ఈ రెండింటి నుండి తప్పించుకోలేరు. శోకము భయము మనిషిని పీడిస్తూనే ఉంటాయి. ఈ అంచేతనే అప్పుడు ఓ ప్రశ్న ఉదయిస్తుంది, ధర్మార్థకామములు మూడు కూడా ఈ శోక భయముల నుండి మనకి విముక్తిని ఇవ్వకపోతే మనకి ఇంకా విముక్తిని దేన్ని ఏది ఇస్తుంది? సో తరతి శోకమాత్మవిత్, ఆత్మస్వరూపమును అరయువాడు మాత్రమే ఈ భయశోకముల నుండి విముక్తుడవుతాడు అనే మనం వింటాం. అక్కడ విని ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్తాం.
అయా మాకు ఆత్మస్వరూపాన్ని బోధించండి అని వెళ్తాం. దానికి ఉపసదనము అని పేరు. ఉపనయనము చిన్నతనంలో తెలియని వయస్సులో చేసినది, ఉపసదనము బాగా వయస్సు వచ్చిన తర్వాత ఏ వయస్సులో సందర్భాన్ని బట్టి ఆ వయస్సులో మంచి వివేక ప్రజ్ఞ గలవాడు ఈ సంసారము డొల్ల అనే సంగతిని గుర్తుపట్టి ధర్మార్థ కామాలలో పూర్ణత్వము లేదు అనే అనుభవానికి తెచ్చుకునే ఆత్మస్వరూపాన్ని అరయ్యుటకు మహాత్ముల వద్దకు వెళ్తారు, భక్తిపూర్వకంగా వెళ్తారు. దాన్ని ఉపసదనము అని అంటారు. అయితే మహాత్ముల దగ్గరికి ఉపసదనం చేస్తే వారు చేసే బోధకు ఉపదేశము అని, ఉపదేశ అదో మనం అక్కడికి వచ్చాం. ఉపదేశ సారహాలో ఉండే ఉపదేశ పదానికి వచ్చాం. మహాత్ములను ఉపసదనం చేసినట్లయితే వారు మహాత్ములు ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉంటారు. ఎవరైనా వచ్చాయా మాకు దారి చూపించండి అంటే చాలా ప్రేమగా దారి చూపిస్తారు, ఎన్నడూ కాదన్నారు. అది ప్రేమ కరుణ అన్నది మహాత్ముల యొక్క సహజ స్వభావం. అంచేతనే దారి చూపించండి అనే వాడు పాపం వస్తే కాదనే ప్రసక్తి ఉండదు, కనుక దారి చూపిస్తారు. ఆ దారి చూపించుటైతే ఉపదేశము అని పేరు. ఉప అంటే ఆ సత్యము దగ్గరకు వెళ్ళేందుకు, దిశతి ఉప సమీపం దిశతి, గురువుకి దేశికుడు అని పేరు. దిశతీతి దేశిక, దిశ్యతే అనేన ఇది దేశ ఉపదేశ. సో ఉపదేశాన్ని చేస్తారు అంటే బోధిస్తారు. ఆ బోధ కారణంగా వీడు తన స్వరూపం దగ్గరికి చేరుకోగలుగుతాడు, అది ఉపదేశము. ఈ ఉపదేశము మనకి ఉపనిషత్తులకు ఆ ఉపదేశము ఉన్న ఆ సాహిత్యమునకు ఉపనిషత్ అని పేరు. అంచేతనే మీరు ఉపనిషత్తులో ఆ ఉపనిషత్తుని ఉపనిషత్తు ఆ బోధను ఉపదేశము అని వర్ణించినది. మీరు తైత్రీయంలో చూసినట్లయితే ఏష ఆదేశ, ఏష ఉపదేశ, ఏషా వేదోపనిషత్. ఈ వేదమునందు బోధింపబడిన ఉపనిషత్తు ఏది కలదో దీనికే మరో పేరు ఉపదేశము. కాబట్టి ఉపనిషత్తులు ఆత్మస్వరూపాన్ని తెలుపుడు చేసే మూల సాహిత్యము, మూల గ్రంథములు, ఆకర గ్రంథములు అని కూడా అంటారు. సో మూల గ్రంథములు అన్నీ అక్కడి నుంచే, మొత్తం సాహిత్యం అంతా అక్కడి నుంచే పుట్టుకొస్తుంది. గంగోత్రుల నుంచి గంగ పుట్టినట్టుగా ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తులలో ఉన్న బోధ ఏది గలదో దానికి ఉపదేశము అని పేరు. అయితే ఉపనిషత్తుల మీద కొంత ఎంతో కొంత దారి చూపేటువంటి ప్రయత్నం ఆవశ్యకం అవుతుంది. ఎందుకంటే ఉపనిషత్తులు చాలా చాలా సంగ్రహంగా ఉంటాయి, చిన్న చిన్న మాటల్లో ఉంటాయి, సూత్రప్రాయంగా ఉంటాయి. సూత్రాలు ఉన్నట్టు ఉంటాయి తప్ప ఊరికే ఇంతంత విస్తారంగా ఉండవు, చాలా సింపుల్గా ఉంటాయి. సో కాబట్టి వాటిని దారి చూపి వాటిని కొంత వివరించి మనకి చెప్పటానికి ఆవశ్యకత ఉంటుంది. ఉపనిషత్తులు మనం చూసినట్లయితే మనకి ఏమీ అర్థం కాకపోవచ్చు కూడా, ఒకప్పుడు పరస్పర విరుద్ధంగా భాషించవచ్చు. చాలా మటుక్కి ఏదో ఓ మంత్రానికి మరో మంత్రానికి ఏం సంబంధం లేదన్నట్టుగా, తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అని ఓ సామెత ఉంది, అలా అలా అనిపిస్తుంది చాలా భాగం ఉపనిషత్తులు. ఆ పరిస్థితిలో శంకర భగవత్పాదులు ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనకి భాష్య రూపంగా అందించినారు. కాబట్టి ఉపనిషత్తులపై భాష్యములు. అయితే శంకర భగవత్పాదులు మాత్రమే కాకుండా బాదరాయణాచార్యులు ఉపనిషత్తులలో ఉండే సారాన్ని బ్రహ్మసూత్రముల రూపంగా అందించారు. ఈ ఉపనిషత్తుల సారము, బ్రహ్మసూత్రముల సారము, దీనంతని కూడా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత అనే ఒక స్మృతి గ్రంథ రూపంగా మనకి అందించినాడు. కాబట్టి ఈ మూడు, సో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, వీటిపై శంకర భగవత్పాదుల యొక్క భాష్యములు. ఇది ఈ సాహిత్యానికి ఉపదేశము అని పేరు మొత్తం. ఎందుకంటే ఉపనిషత్తులు ఉపదేశము అని ముందే అనుకున్నాం మనం. ఉపనిషత్తులను వివరించేటువంటి సూత్రములు కూడా ఉపనిషత్తులకు చెందినవే. భగవద్గీతకు ఉపనిషత్ సారము అని పేరు. మనకి భగవద్గీతాసు ఉపనిషత్సు, నిజానికి భగవద్గీతలో ఉండే ప్రతి శ్లోకాన్ని
ఒక ఉపనిషత్తుగా మనం పరిగణిస్తాము. కాబట్టి మూడు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, మూడు మూల సాహిత్యం. దానిపై శంకర భాష్యము. ఇగో దీనికి మొత్తానికి ఉపదేశము అని పేరు. ఒక వైదికమైన పదం ఉపదేశము. ఆ ఉపదేశమంతా కూడా సారూపంగా రమణ మహర్షి బోధించినారు. దానిని శ్లోకబద్ధము చేసిన వారు కావ్యకంఠ గణపతి మునీంద్రులు. సో ఈ విధంగా ఆ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత మొదలైన అతి గభీరమైనటువంటి విస్తృతమైన గ్రంథములలో ఉండే సారమునంతను మన వంటి దుర్బలులకు, అనగా ఆ సారమునంతను వెతికి పట్టి సాధించ శక్యము కాని సామాన్య జనులకు కూడా అందుబాటులోకి వచ్చే విధంగా అత్యంత సరళంగా సుమారు 30 శ్లోకాల రూపంగా మనకు అందజేసినటువంటి ఈ మహాభాగ్యము. సో రమణ భగవాన్, కావ్యకంఠ గణపతి ముని, ఆ జోడి వల్ల మనకి లభించింది. సర్వత్రా ఇటువంటి జోడీలు ఉంటూ ఉంటాయి. వశిష్ఠుడు, శ్రీరాముడు, యోగవాసిష్ఠం, శ్రీకృష్ణుడు, అర్జునుడు, అలాగే శ్రీరామకృష్ణులు, వివేకానంద స్వామి, అలాగే భగవాన్ రమణ మహర్షి కావ్యకంఠ గణపతి ముని. సో అలాగే తపోవన్ మహారాజ్, చిన్మయానందజీ మహారాజ్, అలాగే జోడీలు ఉంటాయి. రెండు గురువు శిష్యుడు, ఆ జోడీ ఉంటే కానీ అది జగత్తులో ప్రసారానికి అనుకూలం కాదేమో అని అనిపిస్తుంది. సో ఆ విధంగా మన ముందు ఉపదేశ సారము అనే అందమైన గ్రంథము, చిన్న పుస్తకము కలదు. ఈ ఉపదేశ సారం మొత్తం వేదాంతం యొక్క ఉపదేశమంతా దానిలో నిబిడీకృతమై ఉన్నది అని మీకు మనం వచ్చేసాను కదా. ఈ వేదాంతోపదేశము దాన్ని మనం స్థూలంగా కొన్ని సెక్షన్స్ కింద విభాగం చేయవచ్చు. ఒకటి కర్మయోగము. కర్మ అసలు మనిషి జీవితము నందు రెండు అంశాలు ఉంటాయి, కర్మ, జ్ఞానము. ఈ విభాగము కూడా మనిషి జీవితానికి సరితూగుతూ ఉంటుంది, ప్యారలల్గా ఉంటుంది. మనిషి జీవితం ఒకవైపుకిను, ఉపదేశం మరోవైపుకి ఉంటే ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి మనిషి జీవితమును మనస్సులో పెట్టుకుని ఉపదేశం అనేది నిర్ధారింపబడాల్సి ఉంటుంది. ఉపదేశం మన ముందుకు వచ్చేప్పటికీ అది మన జీవితానికి అన్వయిస్తూ ఉండాలి. ఇప్పుడు మనిషిని చూడండి, మనిషికి భగవంతుడు టూ సెట్స్ ఆఫ్ ఆర్గన్స్, అంటే రెండు రకముల ఇంద్రియములను అనుగ్రహించినాడు. ఇంద్రియము అనగానే ఇంద్రేణ దత్తం ఇంద్రియం, ఇంద్రేణ ఈశ్వరేణ, పరమేశ్వరుని చేత ఈయబడినది కనుక ఇంద్రియము అనబడును. ఇంద్రియములు రెండు రకములు, ఫండమెంటల్లీ టూ సెట్స్ కింద మనకి అనుగ్రహింపబడి ఉన్నాయి. ఒకటి కర్మేంద్రియములు, రెండు జ్ఞానేంద్రియములు. దీన్ని బట్టి మనం మనస్సు రెండింటికి సమానంగా సాధారణముగా కామన్గా ఉండేటువంటి అంతరింద్రియము మనస్సు. కాబట్టి మనకి రెండు రకముల ఇంద్రియములు ఉన్నాయి కనుక మన జీవితంలో రెండు రకముల కదలిక, చేష్ట ఉంటుంది, రెండు రకముల మూమెంట్ ఉంటుంది. ఒకటి కర్మ, రెండవది జ్ఞానము. కర్మ, జ్ఞానం అంటే ఏమిటర్థం? మనం పుట్టినది మొదలు మరణించే వరకు ఏవో పనులను చేస్తూ ఉంటాము, ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉంటాము. అంతే, చేస్తూనైనా ఉంటాము, తెలుసుకుంటూ ఉంటాము, చేస్తూ తెలుసుకుంటాము, తెలుసుకుంటూ చేస్తాము, ఆ రెండూ కూడా కలగాపూర్వకంగా కలిసిమెలిసి ఉంటాయి. కాబట్టి అది మన జీవితము కర్మ, జ్ఞానము. అయితే ఈ రెండింటిలో కర్మ బహిరంగము, జ్ఞానము అంతరంగము. తెలుసుకోవాలి ఆ విషయాన్ని. చాలామంది మీకు ఎలాగా ఎటువంటి ప్రవృత్తిని చూపిస్తారంటే జీవితం అంటే కర్మయే అన్నట్టుగా ప్రవర్తిస్తారు, ఆ విధంగా బోధించే ప్రయత్నం కూడా చేస్తారు. దానివల్ల జనులు తమ అంతరంగాన్ని మిస్ అయిపోతారు, ఎప్పటికీ బాహ్యమునందే ఫోకస్ పెట్టి కూర్చుంటారు. మీరు జనులను చూసినట్లయితే జనుల యొక్క ఫోకస్ ఎక్కడ ఉంటుంది? బాహ్యమునందే ఉంటుంది. ఎంటైర్ ఫోకస్ ఈజ్ ఆన్ ది అవుట్ సైడ్. అంటే ఫోకస్ అంటే ఎలాగా? మీకు సుఖం కావాలంటే ఆ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది. మీకు దేవుడు కావాలంటే బయట ఉంటాడు. మీకు ఆనందం కావాలంటే బయట ఉంటాడు, బయట ఉంటుంది. మీకు భయంగా ఉండే అభయం కావాలంటే బయట నుంచి వస్తుంది.
మీ సుఖం ఎక్కడి నుంచి బయట నుంచి వస్తుంది? దుఃఖం బయట నుంచి వస్తుంది. గురువు బయట ఉంటాడు, బోధ బయట ఉంటుంది, ఉపదేశం బయట ఉంటుంది, స్వర్గం బయట ఉంటుంది, వైకుంఠం బయట ఉంటుంది, కైలాసం బయట ఉంటుంది, దేవుడు కూడా బయటే ఉంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ సైడ్. ఈ థింకింగ్, ఈ విషన్, ఇట్ ఇస్ ఎ వెరీ బ్యాడ్ థింగ్. దానివల్ల మనిషికి అసలు వికాసం అనేది లేకుండగా అంధవిశ్వాసముల పుట్ట కింద తయారవుతాడు మనిషి. ఎందుకు? పనికిరాని జీవితం కింద ఉంటుంది. కాబట్టి మీరు యూ షుడ్ నాట్ పుట్ యువర్ ఫెయిత్ ఆన్ ది అవుట్ సైడ్. ఏవేవో పిచ్చి పిచ్చి కథలు, ఫేబుల్స్ అండ్ మిత్స్ పట్టుకుని మీరు మీకున్నటువంటి ఫోకస్నంతని అవుట్ సైడ్ పెట్టడం అన్నది చాలా తప్పది. అలా బహిరంగంగా ఉండిపోకూడదు జీవితం. బహిర్ముఖులుగా మిగిలిపోకూడదు. కర్మ బహిరంగము, బహిరంగం ఆవశ్యకమే కానీ సర్వస్వం మాత్రం కాదు. ఏది ఆవశ్యకమో దాన్ని ఆవశ్యకమైన మేరకు తీసుకుంటాం తప్ప అది ఏ సర్వస్వముగా స్వీకరించుట సరికాదు. కాబట్టి ఆత్మనాత్మానముద్ధరే, ఆత్మైవ హ్యాత్మనో బంధు, ఆత్మైవ రిపురాత్మన. శ్రీకృష్ణుడు అంటాడు, లుక్ విత్ ఇన్, సీక్ విత్ ఇన్. నీ లోపల, లోపలికి ప్రవేశించు, నీ చూపును లోపల వైపుకు త్రిప్పుము. నీకు అంతరంగంలోకి అడుగుపెట్టు, బహిరంగంలోనే జీవితాన్ని చాలించవద్దు. అంతరంగంలో అడుగుపెట్టు, దాని పేరే జ్ఞానము. కాబట్టి మన జీవితంలో కర్మ, జ్ఞానము అని రెండు అంశాలు ఉంటాయి. ఈ కర్మ బహిరంగము, ఈ బహిరంగముగా ఉండే కర్మను అంతరంగము వైపుకు వెళ్ళే సాధనముగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. కర్మ బహిరంగము కనుక దాన్ని బహిరంగంగానే అట్టబెట్టేసి అది మనల్ని బహిర్ముఖులుగానే నిలబెట్టి జీవితం బహిర్ముఖతతోటే కంప్లీట్ అయిపోవటం అన్నది తప్పు. ఈ కర్మ కూడా మనల్ని లోపలకు, అంతరంగము వైపుకు త్రిప్పే విధంగా కర్మను మనం తీర్చిదిద్దుకోవాలి. దాని పేరే కర్మయోగము. ఈ కర్మయోగాన్ని ఉపదేశ సారంలో 3 శ్లోకాల్లో చెప్పారు. భగవద్గీతలో 30 శ్లోకాల్లో చెప్పారు. ఉపనిషత్తుల్లోనూ ఇతర వేదాంత గ్రంథాల్లోనూ 3000 శ్లోకాల్లో చెప్పిన దాన్ని భగవద్గీత 30 శ్లోకాల్లో చెప్తే, సో నిజానికి కర్మయోగ సంగ్రహ అనే పుస్తకం ఉంటుంది. ఈ పుస్తకాన్ని వివేకానంద కేంద్ర కన్యాకుమారి వాళ్ళు రిలీజ్ చేశారు. దాంట్లో భగవద్గీతలో ఉండే కర్మయోగ శ్లోకాలన్నింటినీ ప్రోగ్రెస్ ఒక చోట పెట్టారు ఒక క్రమంలో. దానికి కర్మయోగ సంగ్రహ అని పేరు. దాంట్లో 40 శ్లోకాల వరకు ఉన్నట్లు గుర్తు, నేను చదివాను ఒకప్పుడు దాన్ని. కాబట్టి 30 శ్లోకాలనండి, 30-40 శ్లోకాలలో భగవద్గీతలో చెప్పిన కర్మయోగాన్ని ఉపదేశ సారంలో 3 శ్లోకాల్లో చెప్పారు. ఎందుకంటే ఇది సారము కదా. అసలు జీవితము కర్మతో ఆరంభమవుతుంది కనుక ఉపదేశ సారం కూడా ఆ 3 శ్లోకాలతోటి ఆరంభమవుతుంది. 3 శ్లోకాల్లో కర్మయోగం పూర్తయిపోయింది. నేను, నాకు బాగా గుర్తు, మీరు కూడా గుర్తు ఉంటుంది, మీకు కూడా ఆ కర్మయోగాన్ని గురించి, ఆ 3 శ్లోకాల గురించి నేను ఇక్కడ విస్తారంగా ఒక ప్రసంగం చేసి ఉన్నాను. అంచేతనే ఈసారి ఏది ప్రసంగము అని మూర్తి గారితో చర్చ వచ్చినప్పుడు, కర్మయోగము తరువాతిది భక్తి యోగము. భక్తి, జ్ఞానము కలిసే ఉంటాయి. మన దగ్గర భక్తి అన్నది జ్ఞానాన్ని నుంచి విడిపోయిన భక్తిని మనం అసలు అంగీకరించనే అంగీకరించము. జ్ఞానము నుంచి విడిపోయిన భక్తికి పేరేమి అంటే, జ్ఞానము లేని భక్తికి పేరేమి? అంధభక్తి అని పేరు. లేకపోతే మూఢభక్తి, లేకపోతే మూర్ఖభక్తి అని పేరు. అటువంటి భక్తి వల్ల కలిగే లాభము చాలా అల్పంగా ఉంటుంది. కాబట్టి కర్మయోగము నుండి భక్తి యోగము, తద్వారా జ్ఞానయోగంలోకి మనం అడుగుపెట్టాలి. ఆ భక్తి యోగానికి సంబంధించిన శ్లోకాలు 2 శ్లోకాలు కనపడతాయి. అవైన వెంటనే, ఆ 2 శ్లోకాలు అయిన వెంటనే ధ్యానయోగము, అది తరువాత స్టెప్. ఆ తర్వాత జ్ఞానయోగము, ఆ తర్వాత జ్ఞానము యొక్క ఫలము మోక్షము. ఆ విధంగా ఉపదేశ సారము యొక్క స్ట్రక్చర్, రచన మనకు కనపడుతుంది. సో ఆ భక్తి యోగంలో అంటే కర్మను బహిరంగం నుండి అంతరంగం వైపుకు త్రిప్పేటువంటి ప్రయత్నంలో
దాన్ని వివరించేటువంటి మొదటి శ్లోకము. కాయ వాంగ్ మనః కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్. అసలు మామూలుగా మనిషి ఎలా ఉంటాడంటే, సంసారములో ఉండే భోగములను సంపదలను అన్వేషిస్తూ వాటి వెంబడే పరిగెత్తుతూ ఉంటాడు. అలా ఉండే మనిషి ఒకంత తెలివి తెచ్చుకుని, ఒకంత వివేకాన్ని తెచ్చుకుని ఇటు అధ్యాత్మంలో అడుగు పెట్టేటంటే ఏ విధంగా అడుగు పెడతాడు? ఏవో కర్మలను చేసి పుణ్యాన్ని మూటగట్టి తీర్థయాత్రలు దానాలు ధర్మాలు చేసి స్వర్గానికి పోదామన్నట్టుగా ఉంటాడు తప్ప అప్పుడు కూడా అంతర్ముఖుడు కాదు. స్వర్గానికి వెళ్తానంటే అది బహిర్ముఖత్వమే. స్వర్గం అంటే ఏమిటి? స్వర్గానికి వెళ్తానగా అర్థం ఏంటో తెలిసిన, ఈ జీవితానికి మనకి దుఃఖమే తప్ప సుఖం అన్నది కుదరదు. సుఖం రావాలి అంటే, యథార్థమైన సుఖము కలగాలి అంటే ఇక్కడ ప్రాణత్యాగం చేసి స్వర్గానికి వెళ్తే అక్కడ దొరుకుతుంది. ఈ బతికింతే దాని పేరు స్వర్గానికి వెళ్ళడము అంట అర్థం. ఇప్పుడు దుఃఖమే తప్ప, ఇప్పుడు ఈ మన సంసారమే ఉంటుంది, ఈ దుఃఖమే ఉంటుంది. స్వర్గానికి వెళ్ళిన తర్వాతనే మనకి ఏదైనా ఆనందం లభించాలి. ఆ స్వర్గం అక్కడెక్కడో ఉంది, దానికి ఏదో విమానంలోనో ఏదో రకంగా వెళ్తాము. అది వెళ్ళాలంటే ప్రైమరీ కండిషన్ ఏమిటంటే ఇక్కడ దేహాన్ని త్యాగం చేస్తే కానీ వెళ్ళడం కుదరదు. అది ఆ విధంగా అటువంటి దిశ ఆ మార్గంలో ప్రవేశిస్తాడు మనిషి. సంసార మార్గంలోంచి ఇగో ఈ మార్గంలో ప్రవేశిస్తాడు. అది కూడా పెద్ద పరిణతి అని చెప్పరు. అసలైన పరిణతి ఎక్కడొస్తుందంటే, ఈ కర్మలను అంతర్ముఖం వైపుకు తిప్పే విధంగా అనుష్ఠిస్తే అది అసలైన పరిణతి. ఆ ప్రసంగమే కర్మయోగము. కాబట్టి ఇప్పుడు మన ముందు ఈశ్వరారాధన రూపములైన కర్మలు గలవు. ఈ ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి కర్మలు అవి నిష్కామంగా చేయాల్సి ఉంటుంది. ఆ ప్రసక్తంతా అయింది, ఆ ప్రసంగం పూర్తయింది కర్మయోగంలో. ఈ ఈశ్వరారాధన రూపమైన కర్మలు త్రివిధములు, మూడు విధాలుగా ఉన్నాయి. ఏమిటవి అంటే, కాయ వాంగ్ మనః కార్యం. కార్యం అంటే కర్మ చేయబడేది. సో ఇప్పుడు దీన్ని ఈ సాధనను కరణ సాపేక్ష సాధన అని అంటారు. అంటే కరణములను ఆలంబనంగా చేసుకుని కొనసాగించేటువంటి సాధన కనుక దీనికి కరణ సాపేక్ష సాధన అని అంటారు. దీని తరువాతది జ్ఞానము అనేది, జ్ఞానము ఆత్మసాక్షాత్కారము అనేది కరణ నిరపేక్ష సాధన, కరణముల యొక్క అపేక్ష లేని సాధనది. అంటే మీరు ఈశ్వరుణ్ణి పూజ చేయాలనుకోండి, బాహ్య పూజ చేయాలనుకోండి, చేయాలంటే చేతులతోటి పూజ చేస్తారు, ప్రదక్షిణం చేయాలంటే కాళ్ళతో ప్రదక్షిణం చేస్తారు. కాబట్టి చేతులు కాళ్ళు వినియోగం అవి కరణములు అంటారు. కాబట్టి ఈశ్వరుణ్ణి పూజించుట అనేది కరణ సాపేక్షమైన సాధనము. తర్వాత ఈశ్వరుణ్ణి స్తుతించుట, వాగింద్రియంతో స్తుతిస్తారు, అది కూడా కరణ సాపేక్షమైన సాధనము. ఈశ్వరుణ్ణి ధ్యానించుట అంటే ఈశ్వరుని యొక్క రూపాన్ని ధ్యానం చేయటం, అంతకంటే కూడా శ్రేష్టమైనది ఈశ్వరుని యొక్క నామాన్ని జపము చేయుట. రూపమును భావించుట కంటే నామమును ఉచ్చరించుట శ్రేష్టం. దాంట్లో మళ్ళీ ఆ తేడా ఉన్నది. ధ్యానంలోనే రూపం మీద ఫోకస్ చేసే ధ్యానము రూపానువిద్ధ ధ్యానము అంటారు. అంటే మిమ్మల్ని మీరు ఆ రూపానికి కట్టేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో రాముడు రూపమో కృష్ణుడు రూపమో పెట్టుకుని, లేకపోతే దేవీ రూపాన్నో పెట్టుకుని ఆ రూపాన్నే నేను ధ్యానం చేస్తూ ఉంటాను అని ప్రయత్నం చేస్తారు. అటువంటి ధ్యానము కంటే ఒక శబ్దము, రామ అనే ఈశ్వరుని యొక్క నామము కావచ్చు, లేకపోతే ఓం నమః శివాయ అనే మంత్రం కావచ్చు, ఆ శబ్దం మీద ఫోకస్ చేసేటువంటి ధ్యానము అది శబ్దానువిద్ధ ధ్యానము అంటారు. ఈ రెండింటిలో రూపానువిద్ధ ధ్యానము కంటే శబ్దానువిద్ధ ధ్యానము తేలిక, మీరు సులభంగా చేయగలుగుతారు, ఎక్కువ విలువైనది. కాబట్టి శబ్దమును ఉచ్చరించుట, పైకి ఉచ్చరిస్తే కీర్తన అంటారు, లోపల ఉచ్చరించుకుంటే జపము అంటారు. సో కీర్తన ఇక్కడ ప్రస్తావన కాదు, ఎందుకంటే ఉపదేశ సారము అన్నది అందులో ముఖ్యంగా ఈ శ్లోకము మనిషిని అంతర్ముఖుణ్ణి చేసేటువంటి ప్రయత్నం ఇది. కీర్తన కూడా బహిర్ముఖంగా ఉంటుంది. కీర్తన అంటే
దానికి మైకు ఉండాలి. ఉపన్యాసానికి మైకు లేకపోయినా అప్పుడప్పుడు నడుస్తుందేమో కానీ కీర్తనకి మైకు లేకపోతే అసలు నడవదు. మైక్ కూడా ఎలా ఉండాలి, ఎలాంటి మైకులు ఉండాలి కీర్తనకి? మామూలు మోస్తరు మైకులు పనికిరావు, మల్టిపుల్ మైక్స్ ఉండాలి, వెరీ హై స్టాండర్డ్ మైక్స్ ఉండాలి. ఇప్పుడు కీర్తన అంటే హార్మోనీ పెట్టి ఒక ఆయన తెచ్చుకుని వస్తాడు, ఆయనకి వేరే సపరేట్ మైక్ ఇవ్వాలి. తర్వాత తబలా ఆయనకి రెండు మైకులు, ఈ తబలాకో మైకు, ఆ తబలాకో మైకు. ఈయన హార్మోనీ ఆయనకి హార్మోనీ కాదు, వైలిన్ ఉంటే దానికో మైకు. ఈ పాడి ఆయన వెనకాల ఒకళ్ళో ఇద్దరు కూర్చుని వాళ్ళు సెకండరీగా ఉండి పాడుతూ ఉంటారు. వాళ్ళ మైకులు ఎన్ని మైకులు వస్తాయి లెక్క అయ్యేప్పటికీ అట్లీస్ట్ 7 మైక్స్ ఉంటే కానీ అన్నీ కూడా బాగా పనిచేసే మైకులు ఉండాలి. మీకు కీర్తన అనేది సిద్ధించదు ఇంత ఆర్కెస్ట్రా అది పెట్టుకుని. కాబట్టి కీర్తన అనేది అది బహిర్ముఖమైన సాధన, బాహ్యమునందు ఉంటుంది ఆ సాధన. మీరు కనుక తెల్లవారులు కీర్తన అని పెడితే చుట్టుపక్కల వాళ్ళకి నిద్రలు కూడా ఉండవు, ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి, చాలా బాహ్యంగా ఉంటుంది. ఆ కీర్తనలో కూడా మీరేం పాడుతున్నారో మీకు తెలియక, ఏం వింటున్నామో విని వాళ్ళకి తెలియకపోతే ఏదో లొల్లి పెట్టినట్టు ఉంటుంది తప్ప మనిషిని వికసింపజేసేటువంటి లక్షణాలు దాని ఏమి లేకుండా అయిపోతాయి. అలా కాకుండా ఈ ఆర్కెస్ట్రాలకి వీటికి ప్రాముఖ్యాన్ని కొంచెం తగ్గించి కీర్తించేటువంటి విషయానికి దాన్ని తెలుసుకుంటూ కీర్తించుట అనేదానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చి వినివాళ్ళు కూడా ప్రేమతో భక్తిభావంతో వింటూ దాంట్లో ఒక తన్మయత్వాన్ని కనుక వాళ్ళు పొందినట్లయితే అప్పుడు ఆ కీర్తనకు ఒక ఆధ్యాత్మిక సాధన అనే స్థాయిని మనం ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఆ కండిషన్స్ అన్నీ జోడిస్తేనే కీర్తన ఒక సాధనగా ఉంటుంది. అది కూడా బహిరంగ సాధనే అవుతుంది, కరణ సాపేక్షము అని తెలుస్తూనే ఉన్నది. కాబట్టి కీర్తనము కంటే జపము శ్రేష్టము. ఈ మాట కీర్తన చేసి వాళ్ళ దగ్గర చెప్పకండి, వాళ్ళు పాపం ఇబ్బంది పడతారు. ఇప్పుడు నేనైతే మొత్తం శాస్త్రానంతని వివరిస్తూ పరిధితో నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాను. ఎవరైనా కీర్తన గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తే వాళ్ళు కీర్తనం చేస్తే మోక్షం వచ్చేస్తుంది, వైకుంఠానికి వెళ్ళిపోవచ్చని ఏవో శ్లోకాలు చెప్పినా చెప్తారు, ఏవో ఉంటాయి కూడా శ్లోకాలు. కాబట్టి బహిర్ముఖంగా ఉండి చేసే కీర్తన కంటే అంతర్ముఖంగా ఉండి చేసే జపమునకే ఇక్కడ పరిగణన ఇయ్యబడినది. సో వాగింద్రియంతో చేసేటువంటి సాధనమేమిటి? జప. కాయ వాంగ్ మనః కార్యం, కాయము వాక్కు మనస్సు వీటి చేత ఈ కరణముల చేత చేయబడుతూ ఉండే సాధన. ఏమిటవి? క్రమముగా రెస్పెక్టివ్లీ ఏమిటవి? కాయముతో చేసేటువంటి సాధన పూజనము, అంటే పూజించుట, పుష్పములతో పూజించుట, దేవాలయం చుట్టూ ప్రదక్షిణము చేయుట ఇత్యాదులు, ఇంకా తీర్థయాత్రలు, నదీ స్నానాలు అవన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి. ఫిజికల్గా మీరు చేసేటువంటి సాధనలన్నీ పూజనము. ఇక వాగింద్రియంతో చేసేటువంటి సాధనము జప. ఈ జపం గురించి కూడా కొంచెం చెప్తాను ఇవాళ. సో పూజనం, జప, మనస్సు అనేటువంటి ఇంద్రియము, అంతరింద్రియము, దానితో చేసేటువంటి సాధన, ఇది కూడా కరణ సాపేక్షమే. దానితో చేసే సాధన అదేమవుతుంది? పూజనం జపశ్చింతనం. చింతనం అన్నా ధ్యానం అన్నా ఒకటే, ధ్యై చింతాయాం అనే ధాతువు. కాబట్టి కావ్యకంఠ మహర్షికి ఆయనకి ధాతుపాఠం అన్నీ ఆయనకి బాగా తెలుసు. కాబట్టి ధ్యానం అన్నా చింతనం అన్నా ఒకటే, వన్ అండ్ ది సేమ్. ఆ విధంగా మనస్సుని ఫోకస్ చేసి ఉండుట ధ్యానము, అది ధ్యాన యోగంలో పడుతుంది. కాబట్టి వాగింద్రియంతో పరమేశ్వరుని యొక్క నామమును జపించుట, లేకపోతే మంత్రమును జపించుట, ఇది రెండవది పూజనం, జప. మూడవది మనస్సుతో ధ్యానించుట. ఈ మూడు కాబట్టి మన ముందు మూడు సాధనలు ఉన్నాయి. ఈ మూడు కూడా కరణ సాపేక్ష సాధనలే. కరణ నిరపేక్ష సాధన అన్నది తరువాత శ్లోకంలో, ధ్యానయో తరువాతది కూడా కాదు, ఆ తరువాత శ్లోకంలో సరళ చింతనం విరళతఃపరం అన్న చోట, ఆ తర్వాత వచ్చేటువంటి శ్లోకాలలో కరణ నిరపేక్ష సాధన అంటే అక్కడ చేతులు కళ్ళతో చేసేదే ఉండదు, కీర్తన వాగింద్రియంతో చేసేదేమీ ఉండదు, దీన్ని కూడా డ్రాప్ చేసేస్తాము. మనస్సుతోటి చేసేది కూడా ఏముండదు, మనస్సును కూడా డ్రాప్ చేసేసి అంటే అక్కడికి కరణములన్నీ పూర్తయ్యాయి. ఇంకా మీ స్వరూపభూతులై మీ స్వరూపమునందు మీరు నిలిచి ఉంటారు, అక్కడ ఏమీ చేయడం ఉండదు, ప్రక్రియ ఉండదు, కేవలము నిలిచి ఉండుట.
అది కరణ నిరపేక్ష సాధన. అంటే మీకు సాధన యొక్క స్వరూపం అంతా స్పష్టంగా శ్లోకాల్లో ఒక సూచనగా తెలియటం కోసం నేను రెండు శ్లోకాలు జంప్ చేసి మీకు కరణ నిరపేక్ష సాధన గురించి మీకు చూపిస్తూ ఉన్నాను. బట్ ఇప్పుడు చర్చ కరణ నిరపేక్ష సాధన గురించి కాదు, అది వేరే ఇంకో సందర్భంలో మరో యాడ్ నెక్స్ట్ విజిట్లో మనం చూసుకుందాం. ప్రస్తుతానికి ఈ కరణ సాపేక్ష సాధనలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ప్రముఖమైన స్థానం ఉంటుంది. మనం మెట్టు మీద మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి, బహిరంగము నుండి అంతరంగంలోకి వస్తాం. అంతరంగంలో కూడా కరణ సాపేక్షము నుండి క్రమముగా కరణ నిరపేక్షములోనికి వెళ్తాము. ఇది ప్రక్రియ, చాలా శాస్త్రీయమైన వెరీ సైంటిఫిక్ అప్రోచ్. సో ఈ కరణ సాపేక్ష సాధనలను చెప్పే శ్లోకములు రెండు, ఇదీను దీని తరువాతిది. ఈ శ్లోకాల్లో పూజనం జపశ్చింతనం క్రమ. ఈ పూజాధికమును గురించి చెప్పే సందర్భంలో ఈ అవకాశాన్ని తీసుకుని నేను కొన్ని మంచి కొన్ని ప్రధానమైన అంశములను మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. పూజాధికము చేసేప్పుడు దీంట్లో మూడు లెవెల్స్ ఉంటాయి. సుపీరియర్ వన్, సుపీరియర్ టు ది అదర్. అసలు పూజ దగ్గరికి వచ్చే ముందే ఆయన ఏమంటున్నారంటే కాయ వాంగ్మన కార్యం ఉత్తమం క్రమాత్, పూజనం జపశ్చింతనం క్రమాత్. ఈ క్రమాత్ అనే మాటను కాయమునకు చెందినది పూజనము, వాగింది కాయ వాక్కునకు చెందినది జపము, మనస్సునకు చెందినది చింతనము అని ఒకచోట క్రమాత్, అది రెస్పెక్టివ్లీ. అంతేకాకుండా ఉత్తమం అనే పదం ఉన్నదే, ఉత్తమంలో కూడా ఈ క్రమాత్ ఉంటుంది. ఉత్, ఉత్తర, ఉత్తమ మూడు కలిసి సమాసం చేస్తే ఏకశేష సమాసము అంటారు. కేవలము ఉత్తమ మాత్రమే మిగులుతుంది. ఉత్, ఉత్తర, ఉత్తమ అనగానేమి? బాహ్యంగా చేతులు కాళ్ళతో చేసేటువంటి పూజాధికము, పూజా ప్రదక్షిణము, తీర్థయాత్ర అటనము, తీర్థయాత్రకు వెళ్ళుట, నదీ స్నానము ఇత్యాది సాధన ఏది గలదో అది ఉత్, మంచిది, గొప్పది. ఉత్ అంటే గొప్ప. అయితే మీరు నామజపము అంటే అంత ఇది బహిర్ముఖం, బహిరంగము. అంతర్ముఖులై ఒక్క పిసరు అంతర్ముఖత్వాన్ని తెచ్చుకుని అంటే ఏమిటి, ఈ ఊరు వెళ్దామా ఆ ఊరు వెళ్దామా అనేటువంటి ఆ ప్రయత్నాన్ని ప్రక్కనబెట్టి ఇక్కడ స్నానం చేద్దామా అక్కడ స్నానం చేద్దామా అనే విషయాన్ని కూడా ప్రక్కనబెట్టి ఊరికే ఈ తీర్థాటనము, తీర్థముల గురించి అటనము, అట అంటే అట సంచారే, తిరుగుతూ ఉండడం, ఈ ప్రయత్నాన్ని కట్టిపెట్టి ఓ చోట స్థిరంగా కూర్చుని ఆసనం వేసి కూర్చుని జపము చేయుట. చూడండి, బహిర్ముఖం నుంచి అంతర్ముఖంలోకి వచ్చారు. జపం చేయాలంటే కళ్ళు మూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు జపం చేయాలంటే తిరుపతి కొండ మీదకి వెళ్తారా లేకపోతే ఏదైనా అడవి లాంటి ఆశ్రమంలోకి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? తిరుపతి కొండ మీదకి వెళ్తే జపం ఏం చేస్తారు? మాడవీధులు ఊరేగింపులో చేరి పోలాటం చేయొచ్చు తప్ప జపం చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి సో జపము చేయాలంటే ఏదైనా ఒక తిరువన్నామలై మన రమణాశ్రమం లాంటి చోట ఒకటి చూసుకుని అక్కడ వాళ్ళు రెండు మెతుకులు పెడతారు, తినేసి జపం చేసుకుంటూ కూర్చోవడం అలా జప. కాబట్టి ఇది అంతర్ము కళ్ళు మూసుకుని జపం చేస్తారు. ఆ జపం చేసేప్పుడు కూడా నామాన్ని జపం చేయొచ్చు లేక మంత్రాన్ని జపం చేయొచ్చు. నామము కూడా మంత్రమే, నామ మంత్రము. కాబట్టి ఈ జపము అనేది తీర్థాటనము కర్మ ఉత్ అయితే జపమేమవుతుంది? ఉత్తరము. అది గొప్పది, ఇది ఇంకా గొప్పది, దానికంటే గొప్పది. నిజానికి మీరు ఆలోచించండి, ఇక్కడ బస్సు ఎక్కి షిరిడి వెళ్ళి దర్శనం చేసి రావడం తేలికయా, లేక రోజు చీకట్లో మూల గదిలో కూర్చుని ఒక అరగంట సేపు, రోజుకి ఒక గంట సేపు, రెండు అరగంటలు గంట, ఆ రకంగా మూడు రోజులు జపం చేయడం ఏది ఎక్కువ కష్టం? జపమే ఎక్కువ కష్టం. ఎందుకు బస్సు ఎక్కి వాల్వో బస్సు టికెట్ ఒకటి కొడుకుంటూ వెళ్ళేసి అక్కడ క్యూలో నిలబడి కొంచెం ఎదరవాళ్ళని గట్టిగా తోసి ఆ దర్శనం చేసుకుని గడబడితే కొంచెం వాడికి కొంత పైసలు ఎక్కువ ఇస్తే వెనక ద్వారం గుండగా జరాసంధ ద్వారము ఉంటారు, ఆ ద్వారం గుండా కూడా వెళ్ళి దర్శనం చేసి వచ్చేయచ్చు, దానికేం పెద్ద విషయం కాదు. కానీ అరగంట సేపు కదలకుండా మనస్సు చలనం లేకుండా జపం చేయటం
అది కొండ ఎక్కినంత పని అవుతుంది. కాబట్టి ఇదే కష్టం. ఎప్పుడు కూడా అంతరంగము బహిరంగము కంటే సరళము అనొచ్చు, కఠినము అనొచ్చు, అది మీ ప్రవృత్తిని బట్టి ఉంటుంది. తిరిగి బహిర్ముఖుడికి ఈ జపము చేయటం అది వర్కౌట్ కానే కాదు, వాడికి ఎంతో కొంత అంతర్ముఖుడై ఉండాలి. కానీ అంతర్ముఖుడికి ఓ చోట కూర్చొని జపం చేసుకుంటే హ్యాపీగా ఉండగలుగుతాడు. కాబట్టి ఆ విధంగా జపము చేయుట అనేది ఈ పూజనము కంటే ఇంకా గొప్పది. హౌ అండర్స్టాండ్? ఎందుకని? పూజనం అన్నది బహిర్ముఖము, ఇది అంతర్ముఖము అని ఒక దారి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ బహిర్ముఖ అండ్ అంతర్ముఖ. మనస్సుతో చేసే ధ్యానానికి, చేతులు కాళ్ళతో చేసేటువంటి పూజాది సాధనం, పూజాది కర్మ కంటే కర్మకి మధ్యలో ఈ జపము అన్నది ఒక బ్రిడ్జిలాగా ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియరీ స్టెప్. కాబట్టి జపము, ఈ జపము మీరు ఎలా చేయాల్సి ఉంటుంది? నామాన్ని జపం చేయొచ్చు. నామం అని అన్నప్పటికీ దాన్ని నామమంత్రము అని అంటారు. నామాన్ని జపం చేయొచ్చు, రామ అనే నామాన్ని జపం చేయవచ్చు. దానికోసం అంటే మనిషి మనస్సు ఎలా ఉంటుందంటే, సరళమైన సరళం న రోచతే కఠినం న పచ్యతే అని ఒక సూత్రం ఉంది. కఠినమైతే వాడికి అరగదు, సరళమైతే రుచించదు. ఇప్పుడు బీరకాయ కూర చప్పిడి కూర చేసి పెడితే వాడికి రుచించదు, బెండకాయ మంచి మసాలా కూర చేసి పెడితే అరగదు. కాబట్టి జల్లులు ఎలా ఉంటారు, ఈ సాధన ఎలా ఉంటుంది. కనుక జపము చేయరా అంటే వాడు ఏదో ఐం హ్రీం శ్రీం క్లీం క్లామ్ అని మొదలు పెడతాడు. అదేదో అలాంటిది కఠినమైంది ఏదో మొదలు పెడితే కానీ వాడికి రుచించదు. సింపుల్గా రామ అని జపం చేయమంటే అది ఏమండి, రామ నా జపం, ఇదే జపం, ఇంకెంతకంటే. ఇప్పుడు ఒక ఆయన మహర్షి మహేష్ యోగి చెప్పారు దీన్ని. ఆయన ఒకసారి అప్పట్లో ఇండియాలో ఉండేవారు, ఇప్పుడు ఎక్కడా లేరు, ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆయన హాలండ్లో ఉండేవారు, నెదర్లాండ్స్ వెళ్ళి తర్వాత ఇండియా వచ్చారు. నెదర్లాండ్స్లో ఓ భక్తుడు అయ్యా నాకు మీరు ఏదైనా మంత్రోపదేశం చేయమని అడిగాడు. చెప్తే సరే రా ఇండియాకి రా, నేను ఇండియా పోతున్నాను, ఇండియాకు వస్తే హిమాలయాల్లో నీకు మంత్రోపదేశం చేస్తాను అని ఈయన వచ్చేశాడు. అతను ఇండియన్ ఎంబసీకి వెళ్ళి వీసా, ఇండియన్ ఎంబసీకి వెళ్ళి వీసా తీసుకోవడం అంత తేలికేం కాదండో, చాలా బ్యూరోక్రాటిక్ ప్రొసీజర్స్ చాలా ఉంటాయి, మీకు తిరిగితే తెలుస్తుంది దాంట్లో కష్టం. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కొంత ఈజీ అయిందేమో, కానీ ఒకప్పుడు తలాతోకాలేని ఫార్మ్స్ నింపి దాని చుట్టూ తిరిగితే కానీ వీసా దొరకదు. సరే మొత్తానికి వీసా సంపాదించి ఢిల్లీలో దిగాడు. దిగి ఢిల్లీ నుంచి హృషీకేశ్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో అర్థం కాక మొత్తానికి చాలా కష్టపడి ఆ పాలెం ఎయిర్పోర్ట్ నుంచి ఏదో ఆటో ఏదో చేసుకుని ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి మొత్తానికి హృషీకేశ్ చేరుకున్నాడు. వారం రోజుల ప్రయత్నంలో హృషీకేశ్లో మహర్షి యోగిని కలిశాడు. కలిసి నాకు మంత్రజపం చేస్తారన్నారని గుర్తు చేశాడు. ఆయనకి గుర్తా వీడు, సరే రా అని ఓ నాలుగు రోజులు వెయిటింగ్ చేశాడు. ఓ రోజు పొద్దున్నే పిలిచాడు. పది రోజుల ప్రయత్నం తర్వాత ఆయన ముందు కూర్చున్నాడు వీడు మంత్రం కోసం. ఆయన వీడిని చెవిలో రామ అన్నాడు. అంటే వీడు రావాడు అపో, ఇదే జపం చేసుకోమని చెప్పాడు. అతను ఏం చేశాడంటే చాలా నిరుత్సాహపడ్డాడు. పది రోజులు ఇంత కష్టపడితే నాకు రామ అంటాడే, నా ఇదే మంత్రం, ఇంకెంతకంటే ఏమీ లేదా మంత్రం ఉన్నది అని ఆయన ఏం చేశాడంటే, శివానంద ఆశ్రమంలో పెద్ద స్వామి ఒకరు ఉండేవారు, నాకు పేరు గుర్తులేదు, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి ఆ పక్కనే ఉన్న ఆశ్రమం, ఈయన ఇలా చెప్పాడండి, ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్, వాట్ ఈజ్ యువర్ అడ్వైజ్ అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పిందే కరెక్ట్ అని చెప్పాడు. ఈయన అప్పుడు అతను ఆ తర్వాత ఏదో చేశాడు వాటెవర్. కాబట్టి రామ అని అంటే సరళంగా ఉంటుందిగా, అది జనులకు రుచించదు. దానికి ఏదో చెలవలు పొలవలు అల్లి ఏదో కొత్త కొత్త పేర్లో పెట్టాలని ప్రయత్నం చేస్తారు. అలా ఏమీ అక్కర్లేదు. నన్ను అడిగితే మీరు రామ అనేది జపం చేస్తే సరిపడుతుంది. నామమంత్రము అంటారు దాన్ని. మనం ఇప్పుడు వసంత నవరాత్రుల్లో ఉన్నాం కనుక నేను ఆ ప్రసంగం మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను. మీకు ఓం అనే మంత్రము గలదు. ఓం ఎన్ని అక్షరాలు? ఒక్కటే అక్షరం. దాన్ని విడదీస్తే మూడు, బట్ వితిన్ ఇట్ సెల్ఫ్ అది ఒక్కటే అక్షరము, ఒకటే ఏకాక్షరం. ఓమిత్ ఏకాక్షరం బ్రహ్మ. మరి అది మోక్షానికి దారితీసేటువంటి గొప్ప మంత్రము కదా.
ఆ ఓంకి రామకి తేడా ఏమీ లేదు, ఎక్సెప్ట్ ఓం నిర్గుణము, రామ సగుణము. ఓమునందు మూడు బీజములు ఉంటాయి, ఆ ఊ మా. అలాగే రామానందు కూడా రేఫ, ఆకారము, మకారము, మూడు బీజముల యొక్క సమావేశం. ఆ మూడుకి ఈ మూడు ప్యారలల్గా ఉంటాయి, వన్ టు వన్ కరస్పాండెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఓంకార ఇంతే తేడా. ఓంకారము ఓంకారము నిర్గుణము కావచ్చు, సగుణము కావచ్చు, కానీ ఓంకారము సాకారము మాత్రం ఎన్నడూ కాదు. అయితే నిర్గుణము అవుతుంది, లేకపోతే సగుణము నిరాకారము. కానీ రామ అన్నది నిర్గుణమైతే కాదు, సగుణము, ఆకారంతో సంబంధం లేదు, మీరు ఆకారము పెట్టుకోనక్కర్లేదు. రామ అంటే సర్వ జగద్ వ్యాపకమైనటువంటి పరమాత్మకు రామ అని పేరు, అలా సరిపడుతుంది. దానికి ఆకారం మీరేం పెట్టక్కర్లా. ఒకవేళ మీరు ఆకారం కావాలనుకుంటే శ్రీరామచంద్రుని యొక్క దివ్యమంగళ మనోహర విగ్రహము మీకు ఎదురుకుండా కనపడుతూనే ఉంటుంది, మీ మనస్సులో కూడా మీరు ప్రతిష్ఠించుకోవచ్చును. కాబట్టి ఇంతే తేడా, ఓంకి రామాకి అంతే తేడా. మీరు రామాకి ముందు శ్రీ కూడా పెట్టక్కర్లా, జపం చేసేప్పుడు శ్రీ కూడా అక్కర్లా, బికాజ్ ఇట్ కరస్పాండ్స్ టు ఓం. కానీ మీరు లిఖిత జపం చేయదలుచుకుంటే, అంటే రాయడం, ఎన్నో కాగితం తీసుకుని రాయటం, అప్పుడు శ్రీ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఈ బీజాక్షరములు, వన్ టు వన్ కరస్పాండెన్స్ ఇవన్నీ పక్కన పెట్టి శ్రీరామ అని రాయాల్సి ఉంటుంది. కాబట్టి నామమంత్రాన్ని జపం చేయదలుచుకుంటే రామ అని జపం చేస్తే సరిపడుతుంది. అయితే చాలామంది రామ్ 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 అని జపం చేసే ప్రయత్నం చేస్తారు. రామ్ అంటే హిందీ అవుతుంది తప్ప సంస్కృతం అవదు. సంస్కృతంలో ఉంటే రామ అని ఉంటుంది, లేదా రామ సంబోధన అడ్రస్ ఉంటుంది, రామ అని ఉంటుంది తప్ప రామ్ అని ఉండదు. కాబట్టి మనం మంత్రాన్ని గురించి చెప్పే సందర్భంలో రామ్ అనే మాట మంచిదే, కానీ ఈ సందర్భంలో మీరు రామ అనాల్సి ఉంటుంది. అకార అకారంతో ఎండ్ అయ్యే విధంగా రామ అనాల్సి ఉంటుంది. పైగా అది సంబోధన అని గుర్తించాలి, అంటే ఓ రామ అని మీరు పిలుస్తున్నట్టు సంబోధన అని గుర్తించి మీరు జపం చేయాల్సి ఉంటుంది. సంబోధన అని గుర్తించకపోతే దానిలో ఆ ప్రేమ, ఆ భావన రాదు. సంబోధన అంటే నేను ఈశ్వరుణ్ణి సంబోధిస్తున్నాను. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? నా హృదయంలో ఉన్నాడు ఈశ్వరుడు. భక్తుని హృదయంలో ఉంటాడు, ఇంకెక్కడ ఉంటాడు? కాబట్టి భక్తుడు తన హృదయ పీఠమును అధిష్ఠించి ఉన్న ఈశ్వరుణ్ణి పిలుస్తాడు. పిలవాలి. ఎలా పిలవాలి? ప్రేమతో పిలవాలి, భావనతో పిలవాలి. ఏమండి ఈ ప్రేమ ఎలాగా? ప్రేమ అంటే ఎలాగా? ప్రేమతో పిలవకుంటుంటే ఎలాగ? ప్రేమ అంటే ఎలాగంటే ఏం చెప్తారు? ఓ మహాత్ముణ్ణి ఓ భక్తుడు అడిగాడు, ఏమండి మీరు ప్రేమతో రామ అని పిలవమంటున్నారు, ప్రేమతో పిలవడం ఎలాగా అని అడిగాడు. అడిగితే ఆ మహాత్ముడు చెప్పాడు, చూడు ఊరికే రామ రామ అంటూ టేప్ రికార్డర్ లాగా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగా అంటే సరిపడదాయా? ప్రేమ ఉండాలి దాంట్లో. కాబట్టి ప్రేమతో రామ అని నీవు జపం చేయాల్సి ఉంటుంది. అంటే అయ్యా మీరు చెప్పింది నేను విన్నాను, మీరు రెండోసారి కూడా చెప్పారు, నాకు చాలా సంతోషం, ఆ ప్రేమ ఎట్లు అని నా ప్రశ్న తమరు జాగ్రత్తగా విని చెప్పండి అని కోరాడు. అంటే ఆయన మళ్ళీ, చూడండి ఆయన, నీకు నీకు జీవితం సఫలమయ్యే ఉపాయాన్ని బోధిస్తున్నాను. నీకు ఆ మంత్రం రామ అనే మంత్రం అది చాలా గొప్పది, ఓంకారం ఎట్టిదో అది అలాంటిది నాయన, నీవు దానిని ప్రేమతో జపించు అని చెప్పాడు ఆయన. అని చెప్తే ఈ శిష్యుడికి విసుగు కలిగింది, అయ్యా మీరు చెప్పిన పాఠమే చెప్తున్నారు, పాడిన పాటే పాడుతున్నారు, నాకు ఒక్క అడుగు ముందు పడలేదు, ఏమీ అర్థం కాలేదు, ఆ ప్రేమ ఎలా వస్తుందో చెప్పమని నేను అడుగుతున్నాను అని వీడు ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే ఆయన చెప్పారు, చూడు ప్రేమ ప్రేమిస్తే వస్తుంది. నడక చిన్నపిల్లలకి నడక ఎలా వస్తుంది? నడుస్తూ ఉంటే వస్తుంది. మాటలు ఎలా వస్తాయి? మాట్లాడుతుంటే వస్తాయి. తత్త మమ్మ అని అలా అంటూ ముందు తత్త వస్తుంది, తర్వాత మమ్మ, తర్వాత బ వస్తుంది, ఆ తర్వాత ఇంకా సరిగమ పద అన్నట్టుగా ఈ సిలబుల్స్ అన్నీ వస్తాయి, ఆ తర్వాత అక్క వస్తుంది. అలా మాట్లాడుతుంటే వస్తుంది, మాట్లాడకుండా నోరు మూసి కూర్చుంటే రాదు, నడుస్తుంటే నడక వస్తుంది,
మాట్లాడుతుంటే మాట్లాడడం వస్తుంది, ఈదుతుంటే ఈత కొట్టడం వస్తుంది, అలాగే ప్రేమతో రామ అంటుంటే ప్రేమతో రామ అనడం వస్తుంది. అది ఎలాగా నేను ఉండదు, డూ ఇట్, డోంట్ ఆస్క్ హౌ, జస్ట్ డూ ఇట్ అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా భావనతో ప్రేమతో నేను పిలుస్తున్నాను ఈశ్వరుని, హే రామ, హే అన్నది అనక్కర్లేదు, మీరు అడ్రస్లో ఉన్నది, రామా నిన్ను పిలుస్తున్నాను. ఈ జగత్తుని పిలవడం కంటే రాముణ్ణి పిలవడం శ్రేష్టం కదా. జగత్తులో ఏం పిలుస్తారు, అరే కొడకాయని పిలిస్తే వాడు ఆగండి నాన్నగారు రేపు కలుస్తాను మిమ్మల్ని అంటాడు, వాడు వెంటనే రిప్లై ఇస్తాడా. ఆటో వాడిని పిలిస్తే ఎక్కడికెళ్తావు నువ్వు అని చాలా ఆయన అడుగుతాడు, ఈ ఓట్ రిప్లై ఆయనకి ఇష్టమైతే పలుకుతాడు, లేకపోతే పలకడం. ఆటో వాడిని ఏ రాని పిలిచారనుకోండి, ఎక్కడికి అని అడుగుతాడు. అక్కడి నుంచే మీరు ఇక్కడి నుంచే అరిస్తే, ఇక్కడి నుంచి డైమండ్ పాయింట్ అని అరిస్తే ఎస్ అండ్ నో అండ్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన ఇటు వెళ్తున్నారు, మీరు ఇటు వెళ్ళాలనుకుంటున్నారు. అటు వెళ్తే వస్తాడు తప్ప ఇటు వెళ్తే ఎందుకు వస్తాడు. కాబట్టి ఈ సంసారంలో వాళ్ళని మీరు పిలిచి ఏమి ఉద్ధరిస్తారు. కాబట్టి ఈ సంసారంలో ఉన్న వాళ్ళని పిలవడం మానేసి ఇన్ స్పిరిట్ వీళ్ళని వాళ్ళని కూడా నేను పిలవను. ఐ డోంట్ పుట్ మై ఫెయిత్ ఇన్ ది అవుట్ సైడ్, ఫర్గెట్ అబౌట్ ద మిత్స్ అండ్ లేబ్ అండ్ ఫేబుల్స్, లీవ్ దెమ్ అలోన్. ఐ డోంట్, నా ఫెయిత్ అన్నది అవుట్ సైడ్ పెట్టే పని లేదు, నా ఫెయిత్ నేను నా లోపల ఉన్న రాముడి మీద పెడతాను, రామా అని పిలవాలి, ప్రేమగా పిలవాలి. ఎలా పిలవాలంటే అలాగే ప్రేమగా పిలవాలి, రామా రామా. కంగారు పడ అక్కర్లా, రామ 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 అక్కర్లా, రామ రామ అలా పిలవాలి. ఒంట్లో బాగులేనప్పుడు కూడా పిలవాలి, ఒంట్లో బాగులేనప్పుడు మూలుగుతారు అని ములుగుతారు. అలా ములగకూడదు, ఓం అనైనా ములగాలి, లేకపోతే రామా అనైనా ములగాలి. ఓం అని ములగచ్చు, మామూలుగా సన్యాసులు అయితే ఓం 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 రా కప్పు కాఫీ ఉంటే ఇవ్వండి ఓం అని ఓంతో ములుగుతారు. నిజంగా మీరు ఊ అని ములిగితే మీకు ఆ నొప్పి ఆ పేడ ఏమీ తొలగదు, కానీ ఓం అని మునిగినప్పుడల్లా ఏదో కొంత ఊరట, ఏదో ఎనస్థీషియా ఇచ్చినట్టుగా కొంత ఊరట కలుగుతుంది. అలాగే రామా రామా అని మునిగితే మీకు కొంత ఊరట కలుగుతుంది, కొంతే కాదు చాలా ఊరట కలుగుతుంది. ఆ సహనము లభిస్తుంది, సహనం పెరిగి కొలది ఊరట అధికమవుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు రామనామాన్ని జపించవచ్చు, లేదా ఏదైనా మంత్రాన్ని జపించవచ్చు. జపః ఓం నమశివాయ. ఈ జపాన్ని నేనేమైనా సజెస్ట్ చేస్తానంటే, మీరు దానికి రూల్స్, రెగ్యులేషన్స్, నియమాలు, పురశ్చరణలు అవన్నీ మీరు పూర్తి చేసేసుకోవాలి. అవన్నీ అదొక క్రమం ఉంటుంది, అది పూర్తి చేసేయాలి. ఏదైనా ఒక మంత్ర పురశ్చరణ చేయదలుచుకుంటే ఫినిష్ ఇట్, ఏదో 3 ఇయర్స్ 4 ఇయర్స్ 6 ఇయర్స్ 10 ఇయర్స్ యు ఫినిష్ ఇట్. ఇంకా ఆ తర్వాత కూర్చున్నా పర్వాలేదు, నిలబడ్డా పర్వాలేదు, పడుకున్నా పర్వాలేదు, ఎప్పుడైనా సరే మనం ఆ ఈశ్వరుని యొక్క నామాన్ని మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. దీనికి ఏమి ఇంకా రూల్స్, రెగ్యులేషన్స్ ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. చక్కగా నిద్ర లేచిన వెంటనే అది జపం చేసుకోవచ్చు, స్నానం చేసిన తర్వాత చేసుకోవచ్చు, కూర్చుని చేసుకోవచ్చు, నడుస్తూ చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్తూ లేకపోతే నడుము వాల్చి నిద్ర పట్టి వరకు చేసుకోవచ్చు. ఆ రకంగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా మీరు జపం చేసుకోవచ్చు. రామా కానీ ఓం నమ శివాయ కానీ మీకు ఏ కారణం చేతనైనా శివ అన్న, శివ అంటే శివుడని, ఓ పెద్ద ఆయన శివుడని కాదు, పరమ మంగళస్వరూపుడైన పరమేశ్వరుని కొరకు నమస్కారము అని అర్థం. ఓం నమ శివాయ అంటే ఎంత అర్థమో ఓం నమో నారాయణాయ అన్న అంతే అర్థం, అంతకంటే వేరే అర్థము కాదు. వేరే అర్థము ఉందని అనుకునేవాళ్ళు, చెప్పేవాళ్ళు తెలియకుండా చెప్తున్న మాట అది, అద్వైత దృష్టి తప్పది. కనుక రెండింటికి అర్థం ఒకటే, నారాహ అయనం యస్య, సకల ప్రాణులలో నివాసముండేవాడు గనుక నారాయణుడు, మంగళస్వరూపుడు గనుక శివుడు అని పేరు. కనుక ఏదైనా ఒక మంత్రాన్ని మీరు శ్రద్ధగా జపం చేయాల్సి ఉంటుంది.
జపం చేసేప్పుడు అట్లీస్ట్ ఆరంభంలోనైతే ఎలా జపం చేయాలంటే ఓం నమ శివాయ ఉందనుకోండి, ఓం నమ శివాయ అని కరెక్ట్గా చేయాలి. ఓం నమ శివాయ్ అనేది పాటలు ఎక్కడో విన్నాను నేను, శివాయ్ అది ఆ ట్యూన్కి అలా అవసరమైతే అవ్వచ్చు, కానీ అలా జపంలో మాత్రం అలా చేయకూడదు. శివాయ్ అని ఉండకూడదు, అలాగే దాని ఆ యకారం యొక్క తల కొట్టేసినట్టుగా చేయకూడదు, ఆ తల ఉంచాలి. ఓం నమ శివాయ చతుర్థి ఏకవచనం కాబట్టి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని కౌంట్ అక్కర్లేదు. పురశ్చరణం అయిపోయిందని ముందే చెప్పేశాను నేను, ఇంకా పురశ్చరణం అయిపోయిన తర్వాత కౌంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కౌంట్ చేస్తుంటే ఈ మనస్సు ఇటు మంత్రం మీద కౌంట్ మీద మీకు డిస్ట్రాక్షన్ వచ్చేది. మాల అక్కర్లేదు, మాల అంటే కౌంటే కదా. మళ్ళీ మాల అది రుద్రాక్ష ఉండాలా తులసి ఉండాలా, శివుడు కాబట్టి తులసే ఉండాలి, తులసి పనికిరాదు రుద్రాక్షే ఉండాలి, రుద్రాక్ష ఏకముఖమా చతుర్ముఖమా షోడశముఖమా 22 ముఖమా ఇంటూ ఆల్ దిస్, దాన్ని ఏమనాలో నాగా ఇంటూ ఆల్ దిస్ రిగ్మ్యారోల్, ప్లీజ్ డోంట్ ఎంటర్ ఇంటూ ఆల్ దాట్, డోంట్ నీడ్ ఆల్ దాట్. రుద్రాక్ష ముఖాలు ఉండవు, ఏముండవు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటల్లోకి దిగకూడదు. రుద్రాక్ష ముఖం ఏంటి, మనిషికి ముఖం కానీ రుద్రాక్షకు ముఖం ఏంటండి, ఎవరు చెప్పాడండి? సో కనుక మాల అక్కర్లా, డోంట్ నీడ్ ఏ మాల. సో బికాస్ దెర్ ఈస్ నో కామ్, మనస్సు మంత్రము ఉంటాయి, ఆ రెండే ఉంటాయి, ఇంకా మూడోది ఉండదు. మనస్సు మంత్రం అయిపోతుంది అంటే ఇంకేముంటుంది, ఇప్పుడు మంత్రమే ఉంటుంది, దాన్ని ఏకాగ్రత అంటారు. ఏ అదంత కష్టం కూడా కాదు, అదేదో చాలా కష్టం అని మీరు అనుకోద్దు. ఓం నమ శివాయ అని అనుకు అని తీసుకోండి, లేదా రామా అని కూడా తీసుకోవచ్చు. మీరేం చేయాలంటే కొంచెం లిప్స్ మూవ్ చేస్తూ అన్నట్లయితే మీరు అంటున్నది మీరు వింటూ ఉండాలి. రామా రామా మీరు అంటూ మీరు వినాలి, అంతే. మనసు ఎక్కడికి వెళ్ళదు, అర్థమైందండి? వెరీ సింపుల్. మీరు అంటూ మీరు వినలేదనుకోండి, అంటూ ఉంటారు వినటం లేదనుకోండి, అంటే మీ మనసు ఎక్కడో ఉందనమాట. అంటూ వింటూ ఉంటే మనసు ఎక్కడికి పోదు. తర్వాత రామ రామ ఆ ఒక నామానికి మరో నామానికి మధ్యలో సైలెన్స్ ఉంటుంది, గ్యాప్ ఆర్ సైలెన్స్. ఆ సైలెన్స్ మీద మనస్సు పెట్టాలి, ఆ సైలెన్స్ మీద ఫోకస్ చేయాలి. కాబట్టి ఆరంభంలో జపం ఎలా ఉంటుందంటే రామ ప్రధానంగా ఉంటుంది, సైలెన్స్ని గమనిస్తూ జపం సాగుతుంది. కానీ క్రమంగా మనస్సు నిశ్చలము నిశ్చల స్థితికి చేరుతుంది. మనస్సు మీ వశంలోకి వచ్చిన సందర్భంలో అది కూడా పెద్ద కష్టమేం కాదు, కొద్ది రోజులు జపం చేసేప్పటికీ మీకు అనుభవానికి వస్తుంది, మనస్సు బాగానే ఏకాగ్రమవుతోంది అనే అనుభవం కలుగుతుంది. అప్పుడు మీరేం చేయాలి, సైలెన్స్ ప్రధానంగా రామ అన్నది అప్రధానంగా జపం చేయాలి. రామ ఈజ్ నో మోర్ ఇంపార్టెంట్, ద గ్యాప్ ద సైలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ సైలెన్స్ నుంచి రామనామం పుడుతోంది, రామనామం పుట్టి మళ్ళీ ఆ సైలెన్స్లో కలిసిపోతుంది అని భావన చేస్తూ జపం చేయాలి. నిజానికి సత్యం అదే, అదే ట్రూట్. ఆ సైలెన్స్లోంచి రామ అనే తరంగము పుడుతుంది, నీటిలో తరంగం పుట్టి మళ్ళీ నీటిలో కలిసిపోయినట్టుగా ఆ చిత్తు నుండి ఆ చైతన్యము ఎరుక తెలివి అదే సైలెన్స్. అంటే సైలెన్స్ అంటే శూన్యము కాదు, ఇట్ ఈస్ నాట్ ద వాయిడ్, అది ఆ చైతన్యము, ఆత్మ చైతన్యము. ఆత్మ చైతన్యంలో వచ్చిన ఒక చిన్న కదలికకే రామ అని పేరు. కాబట్టి ఆ సైలెన్స్లోంచి రామనామము ఆవిర్భవిస్తోంది. ఇదంతా హృదయము, హృదయంలో జపం చేయాలి, హెడ్లో కాదు. జపం చేసేప్పుడు హెడ్లో చేయకూడదు, మీరు ముందు చూసుకోవాలి రామ 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 ఎక్కడి నుంచి వస్తుంది, హెడ్లోంచి వస్తుంది, ఓ నో. కాబట్టి ఏం చేయాలి, జాగ్రత్తగా కిందకి దింపాలి దాన్ని. భగవాన్ రమణ మహర్షి అనేవారు కుండలి పైకి వెళ్ళడం ఏమి అక్కర్లేదు, ముందు పైనుంచి కిందకి రావాలి అది. కాబట్టి హెడ్లోంచి హార్ట్లోకి రావాలి,
ఇక్కడ రామ 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 అని ఇక్కడ కాదు, ఇక్కడ కింద కిందకు వచ్చి రామ రామ రామ. అక్కడ ప్రేమ మీకు అనుభవానికి వస్తుంది, భావన అనుభవానికి వస్తుంది. హెడ్లో ఏమీ ప్రేమ భావన అనుభవానికి రాదు. హెడ్ ఊరికే అకౌంట్ రాసుకుంటుంది తప్ప ఎందుకు పనికిరాదు. అది హృదయంలో భావన ప్రేమ. తర్వాత ఆ సైలెన్స్, ఆ సైలెన్స్ అది చిత్తది చైతన్యము ఎరుక. ఆ ఎరుక నుండి ఆ చైతన్యం నుండి ఈ రామ అన్నది పుడుతుంది, మళ్ళీ ఆ చైతన్యంలో కలిసిపోతూ ఉంటుంది. కాబట్టి సైలెన్స్ ప్రధానంగా జపాన్ని కొనసాగించాలి. ఈ విధంగా పూజనం జప, తర్వాత ధ్యానము చింతనం. ఈ జపము కంటే చింతనము మరింత శ్రేష్టమే. చూడండి, పూజనం జపశ్చింతనం క్రమ. చింతనము అంటే నిశ్చలమైన మనస్సుతో తన స్వరూపమునందు నిలిచి ఉండుట, ఇది చింతనం. సో అయితే ఈ చింతనం అన్నది మనం అనుకున్నాము ఈ రోజుకి ఈ చింతనము ధ్యాన యోగంలో పడతాము, ఆ ధ్యాన యోగాన్ని ఈ రోజుకి మనం కవర్ చేయటం కుదరదు. కనుక ఈ పూజనం జప ఇంతవరకు మనం దీన్ని అక్కడికి లిమిట్ చేసి తర్వాతి శ్లోకానికి నేను వెళ్తున్నాను. తర్వాతి శ్లోకం ఏమంటే జగత ఈషధీయుక్త సేవనం అష్టమూర్తిభృద్దేవ పూజనం. ఇప్పుడు కర్మ జపము ఈ రెండు చూస్తున్నాము, చింతనం ధ్యానయోగం తర్వాత చూస్తాము, అది ఉత్తమము ఉత్తమోత్తమము, అది దాన్ని తర్వాత చూస్తాము. సో కాబట్టి ఈ కర్మ జపము ఈ రెండింటికి పరిమితమై మనం మాట్లాడే సందర్భంలో ఈ కర్మ యొక్క స్వరూపాన్ని రమణ భగవానులు చాలా బాగా నిర్దేశిస్తున్నారు. ఈ కర్మ యందు మళ్ళీ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. మామూలుగా మీరు భౌతికమైన కర్మలు అంటే సాంసారికమైన లేక ప్రాపంచికమైన కర్మలు చేసినట్లయితే ఆ కర్మల యొక్క ప్రసక్తిది కాదు. డబ్బు సంపాదించడం, భోగాలను అనుభవించడం, సినిమాకి వెళ్ళడం, లేకపోతే మాల్కి వెళ్ళడం, సామాన్లు కొనడం, అలాంటి కర్మల గురించి మనం చెప్పట్లేదు. ఇక్కడ ఈశ్వరారాధన రూపమైన కర్మ, దాని గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. అయితే ఈశ్వరారాధన అంటే దాంట్లో మనకు అనేక లెవెల్స్ కనపడతాయి. చాలా స్థూలము నుండి సూక్ష్మానికి మనం అడుగులు వేస్తూ వెళ్ళాలి. సో నేను ఇప్పుడు మళ్ళీ జపం నుంచి కర్మలోకి వెళ్ళా, ఎందుకంటే ఆ శ్లోకము కర్మ గురించి చెప్తోంది కదా. సో చూడండి, ఈశ్వరారాధన అంటే మీకు సమాజంలో ఈశ్వరారాధన యొక్క రూపు రేఖలు ఎలా కనపడతాయి? ఈశ్వరుడు బయట విగ్రహ రూపంగా ఉంటాడు, మీరు ఆ ఈశ్వరుణ్ణి పుష్పాలతోటి ఇంకా అనేక ఉపచారములతో ఆరాధిస్తారు, మీరు కోరికలు తీర్చడం కోసం ఆరాధిస్తారు. ఈ పూజ చేస్తే ఆ కోరిక తీరుతుంది, మరో పూజతో మరో కోరిక అని ఈ విధంగా. అంటే ఈ ఆరాధనలో ఎన్ని అంశాలు ఉన్నాయి? బయట విగ్రహంలో ఆరాధిస్తారు, ద్వైత బుద్ధితో ఆరాధిస్తారు, నేను వేరు ఈశ్వరుడు వేరు అనే బుద్ధితో ఆరాధిస్తారు. ఈ పూజ చేసినట్లయితే ఈ కోరిక తీరుతుంది అని ముందే నిశ్చయం చేసుకుని అదేదో బేరం ఆడుకుని దిగినట్టుగా ముందే బేరం పూర్తి చేసుకుని నేను ఇంత ఇస్తాను నువ్వు నాకు అది ఇవ్వాలి అని బేరం నిర్ణయం చేసుకుని దాంట్లోకి పనిలోకి దిగుతామే, ఆ విధంగా ఈ పూజ చేసినట్లయితే ఇంతటి ఫలం మనకు లభిస్తుంది అని ముందే నిర్ధారణ చేసేసుకుని అవసరమైతే పురోహితుడి గారిని అడిగి ఏమంటే ఈ పూజకి మరి ఆ కోరిక తీరుతుందా? తప్పకుండా తీరుతుందండి అని ఆహా సరే అయితే అని అప్పుడు దాంట్లోకి దిగడం. దాని గురించి అటువంటి ఆరాధనారూపమైన కర్మ గురించి మనం ఇక్కడ ప్రస్తావించుటలేదు. యూఆర్ నాట్ డూయింగ్ దాట్. అసలు నాకేమనిపిస్తుందంటే ఆ శ్లోకము యొక్క తీరుతెన్నులు చూస్తే ఇక్కడ విగ్రహారాధనకి సంబంధించిన శ్లోకం కాదది అని స్పష్టమవుతూ ఉంటుంది. ఈశ్వరుణ్ణి నడిచే దేవుడు అంటే నడయాడే మనిషిలో ఈశ్వరుణ్ణి మీరు దర్శించగలుగుతారా? మానవ అంటే కదలని విగ్రహంలో దేవుణ్ణి పూజించటం కన్నా నడిచే మనిషిలో దేవుణ్ణి సేవించటము నిన్న. మానవ సేవయే మాధవ సేవ. దాని అది ఆ మాటని భగవాన్ అంటారు జగత ఈషధీయుక్త సేవనం. జగత సేవనం, మీరు జగత్తును సేవించండి. అంటే
మానవాళిని సేవించండి, పశుపక్ష్యాదులను సేవించండి, జగత్తు కదిలీది అశోక్ ఆ ప్రాణము గల ప్రాణులయందలి ప్రాణులయందు ఆ ప్రాణశక్తి రూపంగా లేక చైతన్య శక్తి రూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మీరు సేవించండి. విగ్రహారాధన మీరు చేయొచ్చు, చేయండి. దాంతోపాటుగా ఈశ్వర రూప దరిద్ర నారాయణ సేవ అనేది కూడా ఉండాలి. దరిద్రులను నారాయణుడు అనే ఒక నామకరణం చేసిన ఆ రకమైన పదప్రయోగం చేసిన వాడు వివేకానంద స్వామి. మనం ఏమనుకుంటాం, నారాయణ నారాయణ అంటూ ఉంటాం. స్వాములు ఎప్పుడూ నారాయణ అంటూ ఉంటాం. నారాయణ అన్నప్పుడు ఆ మనస్సు ఆ ఫోకస్ ఎక్కడ ఉన్నట్టు, వైకుంఠంలో ఉన్న నారాయణుడు. నారాయణుడు అంటే వైకుంఠంలోనే ఉంటాడు. కిందకు వచ్చినప్పుడు రాముడు కృష్ణుడు రూపంగా వస్తాడు తప్ప నారాయణ రూపంగా ఉండేది వైకుంఠంలోనే అని మీరు ఆ ధోరణితో నారాయణ శబ్ద ప్రయోగాన్ని సమాజంలో పెద్దలు మహాత్ములు కూడా చేసే రోజుల్లో కాదండి, అలా కాదు. ఆ నారాయణుడు వైకుంఠంలో లేడు, నీ ముందు దరిద్రుడు రూపంలో నారాయణుడు నిలిచి ఉన్నాడు అని మన దృష్టిని బలంగా ఇక్కడ నడయాడే నారాయణుని వైపు త్రిప్పిన వాడు వివేకానంద స్వామి. కాబట్టి దరిద్ర నారాయణుల యొక్క సేవ అది ఈశ్వరార్చన. అంతకంటే గొప్ప పూజ వేరే ఏమీ ఉండదు. కానీ నిష్కామంగా చేయాల్సి ఉంటుంది. సేవ చేసినప్పుడు కూడా మీకు నాకు బాగా గుర్తు, నేను హై స్కూల్లో చదివే రోజుల్లో ఒక క్లబ్బు వాళ్ళు నాకేవో మంచి మార్కులు వచ్చాయని ఓ ప్రైజ్ ఒకటి ఇచ్చారు. ఆ రోజుల్లో 58 రూపాయల ప్రైజ్, పెద్ద ప్రైజ్ అది. నన్ను రమ్మన్నారు. నేను నాకున్న చొక్కా లాగు వాటిల్లో చాలా శుభ్రమైనవి తీసుకుని వేసుకుని చాలా జాగ్రత్తగా భద్రంగా వెళ్ళా. కుర్రాడి నేను, వాళ్ళు నాకు ఏదో ప్రైజ్ ఇస్తారు. ఇంటికి వచ్చి లెక్కేసుకుంటే 58 రూపాయలు ఉన్నాయి, మంచిది. వాళ్ళు నన్ను 6 గంటలకి రమ్మన్నారు. ఏదో అప్పటి నుంచి కూడా టైంకి వెళ్ళడం అని ఒక అలవాటు. కాబట్టి 2 నిమిషాల ముందే నేను 5 నిమిషాల ముందే 6 గంటలకు వెళ్ళి సిద్ధంగా ఉన్నా. ఇంకా వాళ్ళు తలుపులు తీయలేదు. సరే, మనకి ప్రైజ్ ఇస్తానని పిలిచారు కాబట్టి నేను వెయిట్ చేశాను. వాళ్ళు 6:30కి ఎవరో వచ్చి తలుపులు తీశారు. 6:45కి సభ మొదలయ్యింది. నన్ను నేను పరిచయం, ఎవడా నువ్వు, కుర్రాడు ఎవడండి అని అడిగితే నాకు మీరు ప్రైజ్ ఇస్తారంటే వచ్చారని కాగితం చూపించాను. ఓహో అలాగా వచ్చి అక్కడ కూర్చోమని ఓ సీటు చూపించారు. సీట్లో కూర్చొని ఉన్నా నేను. ఒక్కడనే పిల్లాడిని అక్కడ, వాళ్ళందరూ పెద్దలు, రోటరీ క్లబ్ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ. నేను కుర్రాడిని అక్కడ బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాను కుర్చీలో. మొత్తానికి వాళ్ళ ఉపన్యాసాలు అన్నీ అయ్యి ప్రైజ్కి నన్ను పిలిచేప్పటికి 7:45 అయింది. అప్పుడు పిలిచారు. కానీ అప్పుడైనా చేతిలో పెట్టచ్చా? అప్పటికి ఇంకా ఈ కెమెరామ్యాన్ సరిగ్గా వాడు సర్దుబాటు. అప్పట్లో కెమెరాలు అంటే పెద్ద పెద్ద కెమెరాలు అవి ఉండేవి. మొత్తానికి ఆ కెమెరా వాడు ఎస్ అన్న తర్వాత ఆ 58 రూపాయలు నా చేతిలో పెట్టారు. అది తీసుకుని మళ్ళీ నేను వేలముఖం వేసుకుని ఆ చీకట్లో నడుచుకుంటూ ఇంటికి వచ్చా. ఆ వేళ అప్పుడు నేను ఎస్టిమేట్ వేశా, ఆ సభ నిర్వహణకి ఎంత ఖర్చు అయినది. ఆ సభ నిర్వహణకి ఖర్చు 1000 రూపాయలు అయి ఉంటుంది. ఆ సభ నిర్వహణ ఎందుకంటే నాకు 58 రూపాయలు ఇవ్వడం కోసం అది 1000 రూపాయలు అయింది. ఆ ఫోటోలు అన్నీ తీసుకుని దాన్ని భద్రంగా వాళ్ళ ఆల్బంలో పెట్టుకుని లేకపోతే వాళ్ళ పత్రికలో వేసుకుని మేము చేసిన ఈ విద్యార్థులకు విద్యా పోషణ నిమిత్తమై సేవ చేసినాము. ఏమి ఫలానా విద్యార్థికి 58 రూపాయలు ఇచ్చినాము. ఆ ప్రోగ్రాం ఖర్చు అంతా 1000 రూపాయలు, ఇచ్చిన సేవ అంతా 58. దానికి గోల్డ్ ఫోటోలు ఇవేవి. అది అలా ఉండకూడదు. సేవ సేవ అన్నది నిష్కామంగా ఉండాలి. మనం ఇక్కడ కర్మయోగాన్ని అధిగమించి ముందుకు వచ్చాము కనుక మనం ఏదైనా సేవ చేసినట్లయితే అది పూజ కంటే సేవ మిన్న. పూజాధికం మీరు చేసుకోండి, అని ఏమి కాదని అండంలో అభిప్రాయం లేదు. పూజాది చేసుకుంటూనే మానవులను సేవించుట జగత ఈషధీ యుక్త సేవనం. ఇది ఒక పూజలో ఒక లెవెలు. పూజలో 2వ లెవెలు అదేమంటే స్వధర్మానుష్ఠానమే ఈశ్వరుని పూజ. మనం ఈ జగత్తులో బతుకుతున్నప్పుడు మనకి స్వధర్మము అనేది ఒకటి ఉంటుంది. మన కర్తవ్యాన్ని మనం అనుష్ఠించుట అనేది ఒకటి ఉంటుంది, అదే ఈశ్వరార్చన. దీనికి సిద్ధాంతము భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది, స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ.
ఇది 18వ అధ్యాయంలో ఉంది, 50వ 51వ ఆ ప్రాంతంలో ఉంది శ్లోకం. అర్చన, అర్చన అనే మాట మీరు వినుంటారు, అర్చన. అర్చన అంటే పూజ, అర్చిత్వ అంటే పూజించి. సో పూజ వేరు, అర్చన, అర్చన వేరు, అభ్యర్చన వేరు. అభ్యర్చ్య అర్చన అంటే ఏమిటి? ఓ విగ్రహానికి 108 నామాలతో ఏదో పేరు పేర్లతోటి పుష్పాలతో చేసే పూజకు అర్చన అని పేరు. ఇది అర్చన కాదు, ఈ గీతలో చెప్పినది అభ్యర్చన. అంటే అర్చన కంటే ఒక మెట్టు ఎక్కువ. డీలక్స్, సూపర్ డీలక్స్ అంటారు చూడండి బస్సులో, అలాగా అర్చన అభ్యర్చన. ఏమిటి అభ్యర్చన అంటే? స్వకర్మణ తమ అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. తన కర్తవ్య కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని అనుష్ఠించి ఆ విధంగా పరమేశ్వరుణ్ణి మనం ఆరాధించాలి. నేను ఒకసారి ఒక ఆఫీస్కి వెళ్ళాను. ఆయన 10 రావాలి, ఆఫీస్ ఏదో ఎలక్ట్రిసిటీ ఆఫీస్, 10 రావాలి. నేను 10కి వెళ్ళాను, ఆయన 10కి రాలేదు, 10:30 వచ్చారు. ఏమండీ 10:30 వచ్చారు, 10 కదా టైము అని నేను అడిగాను. అసలు మనం వాళ్ళని చూస్తేనే మనకి భయం వేస్తుంది, ఎందుకంటే రాజా మహారాజాలు వాళ్ళు అన్నట్టు మనం ఎందుకు పనికిరాని జనులు అన్నట్టుగా ఈ ఆఫీసులో రిలేషన్షిప్ అలా ఉంటుంది. మనకి సేవ పబ్లిక్ సర్వెంట్లాగా ఉండరు, పబ్లిక్ బాసెస్ కింద ఉంటారు. దే ఆర్ సపోజ్ టు బి పబ్లిక్ సర్వెంట్స్, బట్ దే బిహేవ్ యాజ్ ఇట్ దే ఆర్ బాసెస్ ఆఫ్ ది పబ్లిక్. దిస్ ఈజ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ. ఎనీవే, ఆయన ఏమన్నా ఏం కావాలి మీకు అని కోపంగా అడిగాడు. నేను అసలు రావడం ఆలస్యంగా, అరగంట ఆలస్యంగా వచ్చాడు. అంటే నేను అన్నాను, మరి మీరు ఇంత ఆలస్యంగా వచ్చారు ఏమిటి అని అడిగాను ధైర్యం తెచ్చుకుని. ఏం కనబట్టలేదా, దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చేప్పటికి ఇంత ఆలస్యం అయిందని చెప్పాడు ఆయన. అంటే నేను అన్నాను, మీ కర్తవ్యాన్ని మీరు చేయడం కంటే పెద్ద పూజ ఏది ఉండదండి అని నేను చెప్పాను. అంటే మీరు నాకు ధర్మోపన్యాసం చెప్తున్నారా? నా ధర్మోపన్యాసం చెప్పట్లేదు, మీ కర్తవ్యాన్ని మీరు చేయటమే పెద్ద పూజ, ఆ పని మీరు చేయాలి. సరే ఇంతకీ మీరు వచ్చిన పని ఏమిటి అంటే ఏదో చెప్పాను. ఇంతకీ ఆయన చేయలేదు ఆ పని. కాబట్టి ఏమండి, స్వధర్మానుష్ఠానమే ఈశ్వరారాధన అని తెలుసుకుంటే లంచం పుచ్చుకోవడం ఉంటుందా? లంచగుండితనం ఎందుకు వచ్చింది? తర్వాత మీకు ఇంకోటి తెలుసో తెలీదో, ఈ లంచగుండులందరూ దేవుడికి బాగా పూజలు ఎక్కువ చేస్తారు, మీరు గమనించారా? తర్వాత బ్లాక్ మనీ, లంచగుండితనము, ఇదంతా కూడా ఈశ్వరుడికి ఇచ్చేటువంటి డొనేషన్స్లో ఇదంతా కూడా చేరుతుంది, కృష్ణ ధనము అంట. సో కనుక కాబట్టి మీరు కామనలతో ఓవైపు లంచం పుచ్చుకుంటూ ఇంకోవైపు కామనలతో విగ్రహారాధన గట్టిగా ఊరంతా పెద్ద పెద్ద పూజలు అవి చేసి దానికంటే ఆ లంచం పుచ్చుకోవడం మానేసి నిష్కామంగా మీ యొక్క డ్యూటీని మీరు చేసినట్లయితే స్వకర్మణ తమ అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ, వాడు తప్పనిసరిగా మోక్షమును పొందును. సిద్ధి అంటే మోక్షం అనుకోండి. కాబట్టి ఈశ్వరారాధనలో ఇది ఒక లెవెల్, మానవ సేవయే మాధవ సేవ అది ఒక లెవెలు. స్వధర్మానుష్ఠానము లేక స్వకర్మను శ్రద్ధగా అనుష్ఠించుట. మీరు ఆఫీసర్ అయితే ఆఫీసర్ డ్యూటీని జాగ్రత్తగా చేయటం, మీరు బస్సు డ్రైవర్ అయితే బస్సు డ్రైవింగ్ జాగ్రత్తగా చేయటం. ఒక్క మాటలో చెప్పాలంటే వీధిని ఊడుస్తూ ఇది నేను జనతా జనార్దన సేవగా చేస్తున్నాను అని కనుక మున్సిపల్ కార్మికుడు రోడ్డుని ఊడ్చినట్లయితే ఆ కర్మ వైదికుడు కామనతోటి చేసేటువంటి యజ్ఞము కంటే గొప్పది. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. సో అది ఆ విధంగా ఈశ్వరుణ్ణి మనం ఆరాధించాల్సి ఉంటుంది, అది 2వ లెవెల్. అయితే ఇక్కడ నేను 11 లోపల పూర్తి చేస్తాను, ఆ శ్లోకం పూర్తి చేస్తాను. అయితే ఇక్కడ ఆ జగత్తును సేవించేటువంటి విధానము, జగత్తును సేవించుట, జగతః సేవనం, ఎప్పుడు కూడా ఆ సేవకి వెనక ఉండే స్పిరిట్ ముఖ్యం. మీరు ఏమి సేవ చేశారో ఉన్నదానికంటే ఆ సేవ చేయుటలో ఉండే స్పిరిట్ ఏమి అంటే ఈషధీయుక్త సేవనం. ఆ స్పిరిట్ ఏమంటే జగద్రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు అని భావన చేస్తూ దాన్ని ఈషధీ అంటారు.
ఆ విధంగా సేవించాలి. అయితే మీరు అనొచ్చు, ఎడి ఈశ్వరుడు, ఈశ్వరుడు నారాయణుడు వైకుంఠంలో, చతుర్భుజ నారాయణుడు వైకుంఠంలో ఉన్నాడు, రాముడు రూపంగా అవతరించి అవతారాన్ని చాలించి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయాడు, కృష్ణుడు రూపంగా అవతరించి మళ్ళీ అవతారాన్ని కూడా చాలించి విమానం ఎక్కేసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు అవతారాన్ని చాలించాడు, వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు విమానం ఎక్కి. తీరా ఇంకా విమానం ఎక్కేస్తే, భూలోకంలో విమానం ఎక్కేస్తే వైకుంఠం దాకా మధ్యలో ఆగడం అది కష్టం అవుతుందేమో, మనం ముందే అపాయింట్మెంట్ చూసుకుంటే మంచిదని ఇంద్రుడు వచ్చి, ఏమండి వైకుంఠానికి వెళ్ళి దారిలోనే ఉన్నామయ్యా, మేము మా దగ్గర ఒక 10 నిమిషాలు ఆగి మేము పాదపూజ చేసుకుని మాకు ఆ అనుగ్రహాన్ని ఇస్తే ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు అని ఇంద్రుడు కోరాడు. చూస్తానన్నాడు నారాయణుడు. బ్రహ్మదేవుడు పోనీ నన్ను కూడా అనుగ్రహిస్తారా, దారిలోనే ఉన్నాం మేము, పోనీ మీరేం డిటౌర్ కూడా తీసుకోనక్కర్లేదు అని బ్రహ్మదేవుడు కూడా కోరాడు. ఆలోచిస్తాను అన్నాడు. భూలోకంలో విమానం ఎక్కాడు, ఇంద్రలోకంలో దిగలేదు, సత్య బ్రహ్మలోకంలో దిగకుండా డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళిపోయాడు నిజంగా. సో కాబట్టి కాబట్టి ఏడి దేవుడేడి ఇప్పుడు వైకుంఠంలో కూర్చున్నాడు ఆయన. పైగా ఏమన్నాడు, కలియుగంలో నేను రాను అన్నాడు. కలియుగాంతంలో వస్తా తప్ప ఇంక ఈ లోపల రాను అన్నాడు. సో మీరు ఈ రకంగా ఈ కథలన్నీ పట్టు కూర్చుంటే మీకు దేవుడు లేనే లేడు ఇక్కడ. అలా పెట్టుకోకూడదు, అలా ఏవో ఉంటాయి కథలు. ఆ కథల వెనుక ఏదో ఉంటుంది సారం, దాన్ని వెతికి పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఏ సారము దొరకలేదనుకోండి ఆ కథను పక్కన పారేయచ్చు, ఇంకా కథ మనకు అనవసరం. ఇప్పుడు చెరుకు పిప్పిని పట్టుకుని వెలలాడితే ఏముంటుంది, ఏదైనా సారం ఉంటే ఉపయోగం వస్తుంది. కాబట్టి ఫేబుల్స్ అండ్ మిత్స్ మీద మీరు ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. సో తత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. కనుక జగత ఈషధీయుక్త సేవనం, ఈ జగత్తు రూపంగా ఈశ్వరుడే నిలిచి ఉన్నాడు. నా ముందు ఏమున్నది, జగత్తు ఉన్నదా ఈశ్వరుడు ఉన్నదా, ఉన్నాడా నా ముందు జగత్తు ఉన్నది ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు, నో దట్ ఈజ్ రాంగ్. ఇప్పుడు నా ఇప్పుడు ఆభరణ ప్రపంచంలో అడుగు పెట్టి అంటే చందనా బ్రదర్స్తో ఎక్కడికో వెళ్ళి అడుగు లోపల అడుగు పెట్టారనుకోండి, నా ముందు ఆభరణములు ఉన్నవి, బంగారం మాత్రం సముద్రంలోనూ వైకుంఠంలో ఉంది అంటే ఎంత తెలివితేటలేదు, అది తెలివి తక్కువ మాట అవుతుంది. అలాగే నా ముందు జగత్తు ఉన్నది కాదు, నా ముందు ఈశ్వరుడు ఉన్నాడు. ఇది చూపించండి ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంటే అష్టమూర్తి భృద్ దేవ పూజనం. రమణ భగవానుడు చెప్పే పూజనము ఓ తోట కూర్చుని విగ్రహారాధన చెప్పట్లేదు ఆయన. ఆయన ఏమంటున్నారంటే అష్టమూర్తులను కలిగి ఉన్న, భరించి ఉన్న ఆ దేవుణ్ణి పూజించమంటున్నారు. అష్టమూర్తి భృద్ దేవ పూజనం. మీరు మామూలుగా ఇంట్లో మీరు నిత్య పూజ మీరు చేసుకోండి, నేను అది మానేయమని నేను చెప్పట్లేదు. దానికంటే కూడా పై మాట నేను చెప్తున్నా, ఎప్పుడూ కూడా కింద మెట్టుని అలాంటి పెట్టి పై మెట్టుకు వెళ్ళాలి, నేను చెప్పేది అది, మీరు సరిగ్గా తెలుసుకోండి. కనుక అష్టమూర్తి భృత్, 8 మూర్తులను ధరించి ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మనం పూజించాలి. ఏమిటా 8 మూర్తులు? కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలానికి చేసే ప్రార్థనా శ్లోకంలో ఈ అష్టమూర్తులనే వర్ణించాడు ఆయన. యా సృష్టి సృష్టురాజ్య అని మొదలుపెట్టింది. సో ఆ 8 దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు కూడా ఆ 8 మూర్తులను ఒక లింకుగా ఇచ్చారు. భూరంభాంశనలో నిలోంబర మహర్నాథో హిమాంశు పుమాన్ అని. సో ఆ 8 మూర్తులు ఏమిటా? 8 మూర్తులను ఇలా కూర్చుని ఉండగా కాళ్ళ కింద ఉన్న పృథివీ మొదటి మూర్తి. భూ మొదటి మూర్తి. అంచేతనే ఏదైనా ఇల్లు కట్టుకునేప్పుడు భూమి పూజ, వ్యవసాయం మొదలుపెట్టేప్పుడు భూమి పూజ అనేవి, ఆ పూజ చేసే తంతు గురించి నేను మాట్లాడటం లేదు, ఆ పూజ వెనుక ఉన్న స్పిరిట్ చెప్తూ ఉన్నాను. ఏదో పూజ అనగానే దానికి ఏదో ఒక తంతు ఉంటుంది. తర్వాత మళ్ళీ వ్యవసాయం దగ్గర భూమి పూజ పేరుతోటి పశువులను పక్షులను హింస చేయటం చాలా తప్పది, అది పూజ పేరుతో చేసే హింస అది మరీ తప్పది. సో అవన్నీ నేను ఆ పరిశీలన అంతా చేయకుండగా ఊరికే భూమి పూజ అనేది మనం ఎందుకు చేస్తున్నాము అంటే అది చాలా లాజికల్, దానికి వెనకాలన్న స్పిరిట్ మీరు అర్థం చేసుకోండి.
భూమి పూజ అనేది ఎందుకు వచ్చిందంటే భూమి రూపంగా ఈశ్వరుడే గలడు. దీన్నే కొంచెం స్ట్రెచ్ చేస్తే, కొంచెం మీరు సాగదీయాలి, బాగా స్ట్రెచ్ చేయాలి, స్ట్రెస్తే భూదేవి సహిత నారాయణుడు అంటారు చూసారా, అది కూడా సంథింగ్ సిమిలర్ టు దిస్. అంటే శివుడికి శక్తికి భేదం అభేదం, శివుడికి శక్తికి భేదము లేదు, అలాగే నారాయణుడికి భూదేవికి భేదము లేదు అనే సెన్స్లో. అసలు వివాహం అంటే కూడా అదే, వివాహంలో అద్వైతం, అద్వైతం సుఖదుఃఖయోరనుగతం అని వివాహాన్ని గురించి, ఆ దాంపత్యాన్ని గురించి ఓ మహాకవి భవభూతేనే మహాకవి అంటాడు. ఇప్పుడు ఈ కవులు వాళ్ళ కవిత్వాలు చెప్తూ కూర్చుంటే మొత్తం టైం అంతా దానికే పోతుంది. కనుక వివాహంలో కూడా ఏకత్వమే ఉంటుంది, బాహ్యంగా భిన్నమైన స్పిరిట్లో భేదమేమీ లేదు. కాబట్టి భూదేవికిను విష్ణువుకి కళ్యాణము అంటే, వివాహము అంటే భూదేవి రూపంగా విష్ణువే ఉన్నాడు అని అర్థం. కొంచెం స్ట్రెచ్ చేయాలి. కాబట్టి భూమి రూపంగా ఈశ్వరుడు గలడు. మీరు భగవద్గీత శ్లోకం ఎరుగుదురు, గామ ఆవిష్యచ భూతాన్ని ధారయాం న్యహమోజస, ఆ భూమి రూపంగా భూమి ఎందు నేనే ఉన్నాను. అలాగే అంతర్యామి బ్రాహ్మణము అని బృహదారణ్యకంలో, యహ పృథివీం అంతస్తిష్టతి పృథివ్యాం అంతస్తిష్టతి, పృథివీ ఎందు లోపల నిలిచి ఉన్నాడు. సో అది ఒక మూర్తి. రెండవ మూర్తి, ఇదిగో మనం ఆ దాహం వేస్తే త్రాగి నీరు రూపంగా ఆ పరమాత్మయే గలడు. అసలు మీకు ఇప్పుడు గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి, మనందరం కూడా ఇటో అటో వెళ్ళి స్నానాలు అవి చేసి వస్తాం గోదావరిలో. ఎందుకని నదిలో ఎందుకు స్నానం చేయాలి? చేస్తే అది ఈశ్వరారాధన అవుతుంది. ఏ విధంగానో మీరు వెళ్ళి నదిలో మునకేసి వస్తే ఈశ్వరారాధన ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది అంటే ఇది దాని స్పిరిట్ చెప్తున్నా మీకు. మళ్ళీ దాంట్లో ఉండే తంతంతా నేను చెప్పట్లా. నదీ స్నానము, అలాగే మీరు పూజ చేసేప్పుడు కలశ పూజ చేస్తారు. కలశాన్ని ఎందుకు పూజించడం? దేవుణ్ణి పూజిస్తానని మొదలుపెట్టి కలశాన్ని ఎందుకు పూజించడం? అసలు వాట్ ఈస్ ద స్పిరిట్ బిహైండ్ దాట్? నదీ స్నానం యొక్క స్పిరిట్ ఏమిటి అన్నట్లయితే, నీరు రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు, అది ద స్పిరిట్. సో భగవద్గీతలో కూడా రసోహమప్సు కౌంతేయ, నేను నీటి యందుండే రసస్వరూపుడను నేనే, అది రెండవది. మూడు నిప్పు, నేల నీరు నిప్పు అంటే ఉష్ణము. ఉష్ణము అన్నది అది ప్రాణశక్తి. ఇప్పుడు దేహము మీరు బయట 0 degrees ఉన్నా, సబ్ జీరో ఉన్నా కూడా దేహము యొక్క వేడి ఎంత ఉంటుంది? 38.4 degrees centigrade, 38 or 37 మొత్తానికి ఉంటుంది. నార్మల్ టెంపరేచర్ అంటారు, అంటే ఎప్పుడూ ఉండే టెంపరేచర్ అది. కాబట్టి ఆ వేడి దేహంలో ఉంటుంది, అదే మన ప్రాణశక్తిని ఇచ్చేది ఆ వేడి. ఉష్ణము, సూర్యుడు వేడి, నక్షత్రములు వేడి, చంద్రుడు వేడి అనకూడదు. చంద్రుడు చల్లదనం, చంద్రుడు వేడి అంటే కవులకి కళ్ళు తిరుగుతాయి. చంద్రుడు శీతకిరణుడు కదా. కనుక ఇగో ఈ వేడి రూపంగా అగ్ని, అసలు అగ్నిలో ఎందుకు హోమం చేయడం? హోమం అగ్నిలో ఎందుకు చేయాలి? అగ్ని చుట్టూ ప్రదక్షిణం ఎందుకు చేయాలి? అగ్ని సాక్షిగా పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? దేవుడికి పూజ చేసేటప్పుడు దీపం ఎందుకు వెలిగించాలి? దీపం అంటే అగ్ని కదా. ఏదైనా సభ అయితే దీపం ఎందుకు వెలిగించాలి? ఇక్కడ ఈ దీపాలన్నీ ఎందుకు వెలుగుతున్నాయి? అంటే అగ్ని రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు, గాలి రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు. గాలి వాయుదేవుడు, మీరు విన్నారా, నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. వాయువు రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు. ప్రాణాయామము ఆధ్యాత్మిక సాధన. ఎప్పుడవుతుంది? మీరు ఊరికే పీల్చి విడిచిపెడితే ఆధ్యాత్మిక సాధన అవ్వదు. పీల్చినప్పుడు, విడిచిపెట్టేప్పుడు కాన్షియస్గా చేస్తూ, విడిచిపెట్టేప్పుడు ఓంకారాన్ని దానికి జోడిస్తే అది ఆధ్యాత్మిక సాధన అవుతుంది. విడిచిపెట్టేప్పుడు, పీల్చేప్పుడు ఓం అనకూడదు, విడిచిపెట్టేప్పుడు ఓం అనాలి. అది ధ్యానము, ఓం ప్రాణాయామము అవుతుంది. కారణమేమి అంటే వాయు రూపంగా ఈశ్వరుడు గలడు, ఆకాశ రూపముగా ఈశ్వరుడు గలడు. ఆకాశం గురించి మీకు అర్థం చేసుకోవాలంటే, ఆకాశం యొక్క మహిమను మీరు బుద్ధికి తెచ్చుకోవాలంటే మీరు ఈ దృష్టాంతం తీసుకోండి. చేప సముద్రంలో హాయిగా సంచారం చేస్తూ ఉంది,
ఎంత ఉంటుంది సముద్రం? అనంతం. కానీ చేప అనంతమైన సముద్రాన్ని చూసి భయపడుతుందా? భయపడదు. ఎట్ హోమ్ ఫిష్ అన్నది విశ్రాంతిగా కులాసాగా సంచారం చేస్తూ ఉంటుంది సముద్రంలో. అలాగే మనం కూడా ఆకాశంలో హాయిగా సంచారం చేస్తూ ఉంటాం. చేపకి సముద్రం ఎట్లో, మనకు ఆకాశము అట్లు. ఆకాశస్వరూపుడుగా పరమాత్మయే గలడు. దిగంబరుడు అంటే బట్టలు వేసుకోకుండా నిలబడి ఉన్నవాడు అని అర్థం కాదు. దట్ ఈజ్ నాన్ సెన్స్. దానివల్ల ఏమైనట్టు, దట్ ఈజ్ ఎంబరాసింగ్ ఆల్సో. అది కాదు, బట్టలు వేసుకోకుండా ఉండడం కాదు. దిగంబరుడు అంటే కొంతమంది అలా ఉంటారు, అదంతా అనవసరం. పైగా మిస్లీడింగ్ కూడా. దిగంబరుడు అంటే దిక్కులు, దిక్కులు అంటే ఆకాశం అండి. దిక్కులు వేరు, ఆకాశం వేరు కాదు. ఆకాశములకే దిక్కులు వేరు. ఈ దిక్కులు, దిక్కులే ఆయన వస్త్రము, ఆయన శరీరము అని కూడా చెప్పింది శృతి. దిక్కులే వస్త్రము అనొచ్చు, దిగంబర, లేకపోతే ఆకాశ శరీరం బ్రహ్మ. కనుక ఆకాశ రూపముగా ఈశ్వరుడే గలడు. ఇంకా ఎలా ఉన్నాడు? పొగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు. అగ్ని కౌంట్లోకి వచ్చేసింది, ఇంకా అగ్ని వేరే కౌంట్ చేయక్కర్లా. పొగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, ఈ రెండు రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు. ఆధునిక కాలంలో జనులు సూర్యచంద్రులను విస్మరించినారు. 24 అవర్ ఎలక్ట్రిసిటీ ఉండాలని తహతహలాడుతున్నారు. 24 అవర్ ఎలక్ట్రిసిటీ, G4 ఇంటర్నెట్ ఉంటే మన జీవితాలు గడిచిపోతాయి. అవసరం 24 అవర్ ఎలక్ట్రిసిటీని, G4 ఇంటర్నెట్ అవసరం. మోడీ గారి యొక్క ప్రధానమైన టాపిక్స్లో అది ఒకటి. ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఇట్, బట్ ఆ రెండింటితోటి జీవితాన్ని తెల్లవారిపోయేట్లు ఉండకూడదు. అప్పుడప్పుడు సూర్యుడిని చంద్రుడిని కూడా చూడడం అలవాటు చేసుకోవాలి. ఆ మాత్రం కళాపోషణ ఉండాలి. సో ఉదయించే సూర్యుడికేసి చూసి కొంచెం ఇలా నడుము ఉంచి సూర్య నమస్కారం చేస్తే, ఓం హ్రాం మిత్రాయ నమః అను నమస్కారం చేస్తే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా కాలం. అలాగే రాత్రిపూట చంద్రుణ్ణి చూసి మీ హృదయము కొంత కరుగుతుంది అంటే మంచిది. అప్పుడే మీకు ఆ ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. లేకపోతే మీరు చేసే పూజలు, వ్రతాలు, జపాలు ప్రేమ అనేది ఏమీ లేకుండా శుష్కంగా తయారవుతాయి. ఎండిపోయిన చెరుకు గడలాగా ఉంటే ఉపయోగం ఉంది. సాధన రసం ఉండాలి. రసం ఉండాలంటే అప్పుడప్పుడు చంద్రుణ్ణి చూస్తూ ఉండాలి. ఒక కవి నీకు పద్యాలు వినిపిస్తాను వింటావా అని అడిగాడు. ఆ వినిపించండి వింటాను. సరే ముందు వినిపించడానికి ముందు అసలు వాడికి అర్హత ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఎప్పుడైనా పున్నమి నాటి చంద్రుణ్ణి చూస్తే నీ మనస్సు ఉత్ఫుల్లమైనదా అని అడిగాడు. అదే నాకు అలాగేమీ అవ్వలేదు. అయితే నీకు అనవసరం ఈ పద్యాలు నీకు చెప్పడం అనవసరం. ఎందుకంటే ఇంకా కవిత్వాన్ని వాడు విని చెవిటి వాని ముందు శంఖము ఊదినట్లు అవుతుంది. సహృదయుడు అంటారు. అంటే ఆ చంద్రుణ్ణి చూస్తే మనస్సు కరిగిపోవాలి, సమాధి స్థితి వచ్చినట్లుగా అంతటి ఆనందానుభవం కలగాలి. అప్పుడు మీకు సహృదయత ఉన్నట్టు లెక్క. నిజానికి చంద్రుడు రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు. అంచేతనే శ్రీరామచంద్రుడు అంటారు. శ్రీరామచంద్ర శ్రిత పారిజాత. శ్రిత అంటే ఆశ్రయించిన భక్తులకు కల్పవృక్షము ఉంటున్నాడు. శ్రీరామ కాదు, శ్రీరామచంద్ర. అలాగే శ్రీకృష్ణ చంద్ర చంద్రుడు, చంద్రుడే ఆయన. కనుక చంద్రుడు. అక్కడికి 7 మూర్తులు అయిపోయాయి, ఇంకొక మూర్తి మిగిలి ఉన్నది. అది ఎవరో తెలుసా? తత్వమసి, అది నీవే అని మనం తెలుసుకోవడం. అంటే మనం ఈ తరువాతి శ్లోకంలో ఆరంభమయ్యే ధ్యానయోగాన్ని దాటి జ్ఞానయోగాన్ని లోకి ప్రవేశిస్తే ఆ తత్వమసి అన్నది తెలుస్తుంది. జీవుడు రూపంగా దేవుడే ఉన్నాడు. సో సింధువే బిందువు అయి ఉన్నది అది. కాబట్టి మనల్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని అష్టమూర్తి. కాబట్టి జగత ఈషధీయుక్త సేవనం
అష్టమూర్తి భృద్ దేవ పూజనం. సో ఈ రెండు శ్లోకాలను ఆలంబనంగా చేసుకుని నేను అనేకములైన తాత్వికాంశములను మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేశాను. నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, మీరు పూజలు చేయటంలో దిట్టలు, నాకు తెలుసా సంగతి. తీర్థయాత్రలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు కూడా మీరు బాగా చేస్తూ ఉంటారు. భారత సమాజంలో వాటికి లోటు లేదు. తర్వాత కథలు, ఫేబుల్స్, ఇవన్నీ మీకు కొట్టిన పిండి, మొత్తం పురాణాలన్నీ కూడా మీరు ఏనాడో స్వాధీనం చేసేసుకున్నారు. అయితే అది సరిపడదు. మీరు తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తత్వాన్ని తెలుసుకోవాలి అంటే వ్యాసభగవానుడు కథలు కాదు, పురాణాలు కాదు, భగవద్గీత ఇచ్చారు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత, రాసలీలలోనూ కథలుగాను కంసుడును ఇంకా అవన్నీ కాదు, అవన్నీ వేరే. భగవద్గీత శ్రీకృష్ణుడు అంటే జగద్గురు భగవద్గీత. శ్రీరాముడు అంటే వాల్మీకి రామాయణం, మళ్ళీ కథలు అవి కాదు. వాల్మీకి రామాయణము, పితృవాచ్య పరిపాలనము ఇత్యాది ధర్మములను ఆయన ఆచరణ ద్వారా లోకానికి అందజేసినాడు. తర్వాత శంకర భగవత్పాదులు, శంకర భగవత్పాదులు అంటే మళ్ళీ శంకర విజయము పురాణము, శంకర విజయ బేస్డ్ పాలిటిక్స్ అవి కాదు. మళ్ళీ పూజలు, మళ్ళీ ఉపాసనలు, శ్రీ విద్యోపాసన, ఆర్ నాట్ ఆల్ దాట్, ఆల్ దట్ ఈస్ డిఫరెంట్. శంకర భగవత్పాదులు అంటే భాష్యములు. శ్రీరామకృష్ణులు వివేకానంద స్వామి, రమణ భగవాన్ కాంజకంఠ గణపతి ముని, ఇవే మనకి మిగిలి ఉన్నాయి తత్వంలో. దీంట్లో వ్యాసుణ్ణి తత్వం నుంచి మనం సెపరేట్ చేసేసి పురాణాల్లో కథల్లో పెట్టేసినాము, రాముణ్ణి తత్వం నుంచి మనం సెపరేట్ చేసేసాము. వీ హ్యావ్ డివోర్స్డ్ రామా ఫ్రమ్ తత్వం. శ్రీకృష్ణుణ్ణి కూడా మనం తత్వం నుంచి సెపరేట్ చేసేసి కథలతోటి సరిపెట్టేసుకున్నాం. పీఠాలు, మఠాలు పెట్టేసి శంకర భగవత్పాదుల్ని, శంకర విజయ పాలిటిక్స్లో పెట్టేసి ఆయన్ని కూడా తత్వం నుంచి సెపరేట్ చేసి ఆయన విగ్రహాలకి అభిషేకాలు చేసేసుకుని సంతోషపడిపోయి స్థితిలోకి వచ్చేసాం మనం. ఇంకా మనకి ఎవళ్ళు మిగిలేరు తత్వానికి? శ్రీరామకృష్ణులు, రమణ భగవాన్ మిగిలేరు. వీళ్ళని కూడా దేవాలయాలు, సమాధులు కట్టేసి పూజలు అభిషేకాల్లో పెట్టేసి తత్వాన్ని పక్కన పెట్టేస్తే ఇంకా భారత సమాజం పూర్తిగా తత్వం నుంచి జారిపోతుంది. అటువంటి దుస్థితి మనకి కలుగరాదు. మనం రమణ భగవాన్, శ్రీరామకృష్ణ వారి యొక్క తాత్విక బోధలను అలాంటి పెట్టుకోవాలి. వాటిని కూడా తంత్రంలోకి దింపేయకూడదు. ఆ తాత్విక బోధల్ని నిలబెట్టుకుంటూ శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, వ్యాసుడు, శంకర భగవత్పాదుడు వాళ్ళ యొక్క తాత్విక బోధలను కూడా ఏనాడైతే భారతీయ సమాజము ఆవిష్కరించుకుంటుందో ఆనాడే మళ్ళీ భారతీయ తత్వశాస్త్రానికి, హిందూ సమాజానికి ఉన్నత స్థితి లభించును. ఈ సమాజాన్ని చూస్తే ఇటువంటి ఒక జనరల్ స్టేట్మెంట్ చేయాలని నాకు అనిపించి నేను చేశాను. మీరు శ్రద్ధగా ఇంతసేపు విన్నందుకు చాలా సంతోషం. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.